అధ్యాయులందరికీ నమస్కారం అండి. స్వాధ్యాయంలో భాగంగా మనం ఇప్పుడు చదువుకోబోతున్న పుస్తకము మిస్టర్ రేడార్డ్ గారు రచించిన విశ్వాస ఫలం అనే పుస్తకం. అత్యుత్తమమైన జీవన సాఫల్యానికి అవసరమైన ఉపకరణాలలో ముఖ్యమైనది విశ్వాసం కలిగి ఉండటం. ఇప్పుడు మనం ఏదైనా సాధించాలి అంటే ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి? దానిని ఖచ్చితంగా సాధిస్తాము అనే విశ్వాసం కలిగి ఉండటమే కదా. సో ఇందులో విశ్వాసానికి ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోబోతున్నాము, భయం కూడా ఒక మార్గదర్శకత్వం వహిస్తుంది అని తెలుసుకోబోతున్నాము, మన స్వ అనుభవాలతో మనము చేసుకునే ఒప్పందాలు మనలో దేనినైనా సాధించే సమర్థత ఎలా పెంచుతాయో ఈ పుస్తకంలోని అంశాలు మనకి తెలియచేస్తాయి. మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఒకప్పటి మీ స్వప్నమే అని అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రకాశవంతమైన ఈ జీవిత ద్వారాలు ఎన్నో ఉన్నాయట. మన అంతరంగంలో మన అవగాహన ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. అలాగే జీవన స్వప్నాన్ని యథార్థంగా సాక్షాత్కరింపజేసే 7 తాళపు చెవుల గురించి చెప్పబోతున్నారు ఇందులో. కాబట్టి ఎన్నో అద్భుత విషయాలతో కూడుకున్న ఈ జ్ఞానాన్ని మనం ఇప్పుడు అందుకోబోతున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఈ జ్ఞానామృతాన్ని ఆస్వాదిద్దామా మాస్టర్స్? ముందుగా రచయిత పరిచయం తెలుపుకుందాము. 1996లో మెక్సికోలోని టియోటిహుకాన్లోని పిరమిడ్ శిథిలాలలో మిగువాల్ రూయజ్ ఎండి గారిని కలిశాక ఆయన దగ్గర 6 సంవత్సరాల శిష్యరికం చేశారు రే డాడ్ గారు. మిగువాల్ రూయజ్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 4 ఒప్పందాలు పుస్తక రచయిత. ఇప్పుడు ఆయన ఎవ్రీడే విజ్డమ్ ఛానల్కు సీఈఓ. యుఎస్లో ఇంకా విశ్వాసాల ఫలాలకి కూడా, అంటే బిలీఫ్ వర్క్స్ .net దానికి కూడా సీఈఓ ఆయన. ఆయన 100ల మందికి వ్యక్తిగతంగాను వ్యాపార విభాగాల్లోనూ ఓటమి పాలవుతున్న తరుణంలో కొత్త విశ్వాసాలతో ఒప్పందాలతో జీవిత చరమాంకం వరకు అవసరమైన ధనాత్మక మార్పులను కల్పించారు. ఆయన రచయిత కాకముందు సాంప్రదాయ సంగీత కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, ఇంకా 1 సంవత్సరానికి $1 బిలియన్ లాభాలు ఆర్జించే ప్రపంచవ్యాప్త నైపుణ్య కంపెనీకి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేశారు. ఆయన చేసే నాయకత్వ సాధనకు అదనంగా తాను విశ్వాసాల ప్రభావాలపైన సెమినార్లలో ఉపన్యాసకులు, వాటిని నేర్పించడంలో దిట్ట. అంతేకాక పురాతన టోల్టెక్ విజ్ఞానాన్ని ఈ కాలానుగుణంగా జీవితంలోనూ వ్యాపారాల్లోనూ ఎలా ఉపయోగించుకోవాలో యుఎస్లోనూ విదేశాల్లోనూ కూడా నేర్పిస్తున్నారు. సో మాస్టర్స్, ఈ పుస్తకాన్ని ప్రారంభించే ముందు ఈ పుస్తకం ఒక మహిమ గురించి చెప్తుంది అని అంటున్నారన్నమాట. ఒక నిజమైన మహిమ గురించి చెప్తుంది అంటున్నారు. అదేంటో చూద్దాము. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కువ భాగం మహిమలన్నీ కూడా వినోదభరిత అంశాలుగా పరిగణించబడుతున్నాయి. డిజిటల్ కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులు, హస్తలాఘవ విన్యాసాలు, ఇంకా అత్యంత జాగ్రత్తగా మలచబడిన కళాత్మకమైన విభ్రాంతికర సన్నివేశాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అయినా మనలో ప్రతి ఒక్కరూ కూడా మనమెంత తార్కికంగా నిర్దిష్టంగా ఆలోచించేవారం అయినప్పటికీ నిజమైన మహిమ ఉనికిని ఎక్కడో లోతుల్లో ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. పురాతన కాలం నుంచి కొలువై ఉన్న విభేదాలను తొలగించి పరమశాంతిని ప్రసాదించేది, దారిద్ర్యాన్ని పుష్కలంగా పరిణామం చెందించేది, మన ఆంతరంగిక కోరికల్ని కలల్ని వాస్తవంలో సాకారం చేయగలిగింది, అన్నింటికన్నా ముఖ్యంగా మన భయానంతా ప్రేమగా రూపాంతరం చెందించగలిగింది అయిన ఒక నిజమైన మహిమను మనందరము కాంక్షిస్తున్నాము. అలాంటి ఒక నిజమైన మహిమను మనం ఎక్కడైనా స్వీయ అనుభవంతో ఎదుర్కొని ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే మనం దాన్ని నమ్ముతూనే కోరుకుంటూనే ఉంటాం. మనం ఎరుక ఉండి గమనించినా గమనించకపోయినా మనలో ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఈ ప్రపంచాన్ని మనం దేన్నైతే విశ్వాసంతో అంగీకరించి ఉంటామో ఆ విశ్వాసాల సమాహారంగానే ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఉంటాము. అసలు మన విశ్వాసాలే ఈ ప్రపంచాన్ని మనకు వివరిస్తాయి. అయితే అవి కేవలం ఈ ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుందో మాత్రమే వివరిస్తాయి. కేవలం మన స్వీయ వ్యక్తిగత మానసిక వాస్తవాన్ని మాత్రమే అవి మనకు వివరిస్తాయి. మన విశ్వాసాలే అసలైన వాస్తవాన్ని జల్లెడపట్టి మనము స్వీకరించగలుగుతున్న వాస్తవాన్ని మాత్రమే మనకి అందిస్తున్నాయి.
ఈ విశ్వాసాలే మన కలల్ని, జ్ఞాపకాల్ని, ఆలోచనలన్నింటినీ కూడా చివరకు మన భావోద్రేక దృక్కోణం నుంచి మాత్రమే చూపించటంలో సఫలీకృతమవుతున్నాయి. మనం ప్రతి క్షణం గమనించగలుగుతున్నదంతా కేవలం మన ఊహాచిత్రమే. అవి అతి విచిత్రంగా విశ్వాసాల బలమైన ప్రభావంతో మనోరూపాంతరం చెందించబడిన జీవితానుభవాలే. మన విశ్వాసాలు చేస్తున్న మహిమలు మనలో ప్రతి ఒక్కరికి సంబంధించినవి. విశ్వాసాల తీవ్రమైన నియమాలు మార్చడానికి వీలు లేనివిగా ఉంటాయి. ఆ మాటకొస్తే అవి మార్చదగినవి కూడా కాదు. మానవాళి విశ్వాసాల కర్మాగారపు విధి విధానాలన్నీ దాని సామర్థ్యాన్ని తెలుసుకోవటం కన్నా అద్భుతమైన ఆసక్తి కలిగిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు, అవగాహనకు తెచ్చుకోవలసిన అంశాలు ఉండబోవు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరగా నా స్నేహితులతో కలిసి బాగా ఆడుకున్నటువంటి కట్టెలతో నిండిన ఒక ప్రదేశం ఉండేది. అది చిన్నప్పటి నా కలల ప్రపంచం. అక్కడ మేము ఒకసారి ఒక రాజ్యాన్ని సేవించే యోధులం, ఇంకొకసారి ప్రపంచాన్ని మహాప్రథమం నుంచి రక్షించే గూఢచారులం, మరోసారి కారడవిలో పొదల మాటను పొంచి ఉండే చిరుతపులులం. ఇలా ఏది కావాలనుకుంటే అదిగా మారి హాయిగా అలా జీవించేవాళ్ళం. చెట్టెక్కి కూర్చుని ప్రపంచాన్నే మొత్తంగా ఒకేసారి చూడగలుగుతున్నట్లుగా గర్వంగా ఆనందించేవాళ్ళం. అలా చెట్టెక్కి నేను చూడగలిగిన అద్భుతాల్లో ఒకటి అక్కడున్న చెక్క దుంగలను నీటితో బాగు చేసే దృశ్యం. పెద్ద పెద్ద పైపుల్లోంచి వేగంగా చిమ్ముతున్న నీళ్లతో ఆ నరికి ఉన్న చెట్ల కొమ్మల్ని కడగడం, ఆ నీరు సుడులు తిరుగుతూ ఆ చెక్క దొంగల్లోంచి బయటికి రావడం, ఇవన్నీ అప్పట్లో ఆ చిన్న కుర్రవాడికి నిజంగా అద్భుతాలే కదా. అలా ఉధృతంగా వస్తున్న నీరు, అక్కడున్న వాటి రూపురేఖలు, మార్చి వాటిని ఉపయోగకరంగా తయారు చేస్తున్న ఘట్టమంతా కుర్రవాడికి మరపురాని స్మృతులే మరి. సరిగ్గా అలాగే మనలోని ప్రతి ఒక్కరికి అలాంటి విశ్వాసాల ప్రభావాలు ఉండి తీరుతాయి. ఎలాంటి మినహాయింపు లేకుండా అందరమూ అలాంటి బలమైన విశ్వాసాలను పదిలంగా దాచుకొని ఎవరికి వారం వారి ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించేసుకుంటున్నాం. విశ్వాసం యొక్క మూల శక్తి నిక్షేపం నుంచే మనం మాట్లాడే ప్రతిదాన్ని, ప్రతి పదాన్ని సృష్టిస్తూ మన ప్రతి ఆలోచనను, మన ప్రతి కదలికను ప్రభావితం చేస్తూ ఉన్న వ్యక్తిగత జీవిత ఆశయాలను సైతం నిర్మించుకుంటున్నాం. మన విశ్వాసాల ప్రభావంతో మనం మన జీవితాన్ని అత్యంత మహిమోపేతంగా రూపాంతరం చెందించగల పథకాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. విశ్వాసం చేసే మహిమలకు మనకు తెలియకుండానే సహకరిస్తూ ఉంటాం. ఒక మాంత్రికుడి శిష్యుడి చేతిలో మంత్రదండంగా దాని శక్తిని తెలుసుకోకుండానే, ఎరుక లేకుండానే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది భయంతో చెడ్డ వార్తల్ని ప్రచారం చేస్తూ ఆ విశ్వాసం మహిమతో దుష్ప్రభావాలు సృష్టిస్తూ ఉంటారు. మరికొంతమంది అన్నింటినీ వివరించే రకరకాల విశ్లేషణలతో, అభిప్రాయాలతో తమకు తెలిసి ఉన్న జ్ఞానద్వీపంలో మాత్రమే జాగ్రత్తగా ఉండిపోతారు. అందులో చాలామంది వారి వారి వ్యక్తిగత ప్రపంచంలోనే తమ విశ్వాసాల మహాశక్తిని ఇంధనంగా వినియోగించి వారి జీవన తారాజువ్వను వేగంగా పైకెగరనివ్వడం ద్వారా వారి లక్ష్యాలను, సంతృప్తిని, ఆనందాన్ని, వ్యక్తిగత ఆనందాలను సాధిస్తూ ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా, మన ఎరుకతో నిమిత్తం లేకుండా, వర్ణ వర్గ వయోభేదాలు లేకుండా విశ్వాసాల ప్రభావం యొక్క విశేష శక్తి అందరికీ సమానంగానే పనిచేస్తూ ఉంటుంది. విశ్వాసాల యొక్క నిజమైన శక్తిని గుర్తించి ఎరుకతో దానిని వినియోగించగలిగితే అది మనలో నిద్రాణమై ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి మనతో నిజమైన మహిమల్ని, అద్భుతాలను ప్రతిరోజు చేయిస్తుంది. అది సాధారణంగా మనం చేసే ప్రతి పని, మనకు తెలిసి ఉన్న ప్రతి ఒక్కరితో మన సంబంధము, చివరకు మన ఆర్థిక వ్యవహారాలతో సహా అన్నీ అసాధారణంగా మారిపోతాయి. మనం వ్యక్తిగత లేదా సామాజిక పరిణామాన్ని ఒక క్రమ పద్ధతిలో సాధించగలగాలి అంటే విశ్వాసాల నీతి శాస్త్రం అర్థం చేసుకోగలగటం తప్పనిసరి అంశంగా చాలా కాలంగా చేసిన పరిశోధన ఫలితంగా నేను గ్రహించాను. ఈ కాలం నాకు, నాతో సహప్రయాణం చేసిన మిత్రులకు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని మమ్మల్ని అందరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఎన్నో వందల మందితో వారి వారి ఉన్నత పరిణామ క్రమానికి దోహదపడిన సుదీర్ఘ చర్చా సారాంశమే విశ్వాస ఫలం. వారంతా తమతో సానుకూల దృక్పథాన్ని పెంచుకునే దృఢ సంకల్పంతో నాతో కలిసి ఈ నమ్మకాల మాయా ప్రపంచాన్ని మదించటంలో నాకు ఎంతగానో సహకరించారు. అలా నాకు ఈ మహాప్రయాణంలో సహకరించిన వారిలో కళాకారులు, వైద్యులు, అత్యధిక లాభాలు గడిస్తున్న వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, విద్యార్థులు, మానసిక వైద్యులు, సాధారణ గృహిణులు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచిన ఎన్నో సంస్థలు కూడా నాకు చక్కగా సహకరించాయి. రకరకాల సిద్ధాంతాలను, అభిప్రాయాలను సమీకరించి వాటితో చాలా సరళంగా చేసిన కూర్పు రూపమే ఈ విశ్వాసాల ఫలితాలు లేదా విశ్వాస ఫలాలు. నా స్వంత అనుభవాలతో పాటు మానసిక ప్రభావాల మీద అత్యంత శ్రద్ధగా మేం చేసిన పరిశోధన ఫలితంగా ఈ విశ్వాసాల ఫలితాలు స్థూలంగా ఆలోచన విధానం మీద విశేషంగా ఆధారపడడం ఆశ్చర్యకరంగా అనిపించిన నేటి సమస్యలతో పోరాడటంలో సమర్థవంతంగా సఫలీకృతమైంది. ఈ పుస్తకంలో వివరించబడిన సూత్రాలన్నీ పురాతన టోల్టిక్ సంస్కృతి ప్రకారం విశ్వాసాల నిజ ప్రకృతిని గురించి, అవి సుసాధ్యం చేయగల అసాధారణ పరిణామాల గురించి చెబుతాయి. 1996 వసంతకాలంలో నేను ఊహించలేని విధంగా నా జీవితాన్ని ఆశాంతం మార్చివేసిన వ్యక్తిని కలుసుకునే మహా అవకాశం లభించింది. ఆ తర్వాత నేనెప్పుడూ అంతకు ముందులా లేను. ఆ రోజుల్లో నేను సరదాగా మెక్సికో విహారయాత్రకు వెళ్ళాను. బీచ్లో వెచ్చగా కూర్చొని స్నాక్స్ తింటూ జ్యూస్ తాగుతూ కూర్చోవడం కంటే నాకు హుందాగా ఉన్న ఆకర్షణీయమైన మెక్సికన్ లూయిస్ అతని బృందంలో కలిసి సంభాషించడం చాలా నచ్చింది. వారితో కలిసి రహస్యమైన శిథిలావస్థలో ఉన్న పిరమిడ్లు, నిర్మితమై ఉన్న టియోటిహాన్ అడవులకు సాహసోపేతమైన ప్రయాణం చేయడం చాలా బాగా అనిపించింది. లూయిస్ చెప్పిన దాని ప్రకారం టెలోటెక్ బృందం వాటిని సుమారు 2000 క్రితం, అంటే రమారమి క్రీస్తు సమయంలో నిర్మించింది. టోలోటెక్ అనేది ఆ ప్రదేశానికి చెందిన పురాతన సంస్కృతికి చెందిన రైతులు, కళాకారులోని జ్ఞానులైన ఆడ మగ వ్యక్తులు కలిసి ఉన్న ఒక బృందం. వాళ్ళంతా ప్రత్యేకించి ఒక తెగకో మతానికో చెందినవాళ్లు కాకపోవడంతో తమ స్వంత జీవన శైలిని రూపొందించుకున్నారు. వాళ్ళు తమ కోసం ఒక నియోటికాన్ పిరమిడ్ పట్టణాన్ని ఒక దివ్య క్షేత్రంగా, తాము జీవించడానికి ఇంకా వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కాంక్షించే ముముక్షువులైన ఇతర సమూహాల కోసము నిర్మించుకున్నారు. లూయిస్ జ్ఞానం ప్రకారం మనమంతా మన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయి ఉన్నాం. మనం యువకులుగా ఉన్నప్పుడు మనం ఏర్పరచుకునే విశ్వాసాల కంచుకోటను నిర్మించుకుని మన మనసుల్నే శాసిస్తున్న జీవన విధానంలో ఇరుక్కుపోయి ఉన్నాం. మన జీవిత ప్రణాళికలో ఏదైనా భాగం పొరపాటున ఇతరులు రచించిన ఆ విశ్వాసాల వల్ల రచించిన భయాల పరిమితుల వల్ల ప్రభావితం కాకుండా మిగిలి ఉండడం జరిగితే అది మన చిత్తంలోని ఆ భాగం సైతం భయం కలిగించే భ్రాంతుల వల్ల లొంగిపోయి వివసత్వంలో తనను తాను మరింత కుంగదీస్తూ నాశనం చేస్తుంది. మనకే తెలియకుండా ఆ విధంగా మనం భయంతో ముడివేసుకున్న అనుబంధం వల్ల మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం అని ఇంకా వివరించాడు లూయిస్. మనల్ని మనం అలా పరిమితం చేసుకోవడానికి కారణం చాలా సరళమైంది. బాగా అలవాటైన విధానంలో కార్యసాధన సులువుగా ఉంటుంది. దాంతో మనం బాగా అలవాటైన విధానంలో కార్యసాధనకు పూనుకుంటాం. దాంతో మనం బాగా తెలిసి ఉన్న వాస్తవానికే స్పందిస్తూ ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూ ఉండటం మనందరికీ బాగా అలవాటుగా మారిపోయింది. మన విశ్వాసాల్ని సంతృప్తిపరిచే స్థాయికి మన సామర్థ్యాన్ని మలుచుకునే బానిసలుగా తయారయ్యాం. చివరికి మన నమ్మకాల్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేనంతగా భయం వల్ల మనల్ని మనం కోల్పోతున్నాం. అది కూడా అజ్ఞానంతో రూపుదిద్దుకున్న భయం వల్ల. టోలెటిక్ అంటే కళాకారులు అని అర్థం అన్నాడు లూయిస్. మీ జీవితం అది ఏ రూపంలో ఉన్నా సరే అది మీరు చెక్కిన కళాఖండమై ఉండాలంటుంది టోలోటెక్. టోలోటెక్ సభ్యులంతా ద్రష్టలు. వాళ్ళంతా మనసును సజీవంగా ఉంచుతారు. మైండ్కున్న ఒకనొక ప్రధానమైన పని కళలు కనడమేనని వారు గ్రహించారు. మనమంతా మన విశ్వాసాల వల్ల ప్రభావంతో కూడిన చిన్న చిన్న ఒప్పందాలతో అల్లుకున్న పరిమితమైన పగటి కళను అనుభవిస్తున్నాం.
మన మెదడుకున్న ఆ జల్లెడను వలయాలను గుర్తించి వాటిని అకారణమైన అవాస్తవమైన భయాలకు అతీతంగా శుభ్రం చేసుకుంటే మనం నిజమైన జీవన కళాకారులం కాగలుగుతాం. టియోటిహాన్ అంటే మానవులు దైవంగా మారే ప్రదేశం అని అర్థం. లూయాస్ గర్వంగా చెప్పాడు, ఇక్కడ ప్రజలు చైతన్యంతో జీవించడం నేర్చుకున్నారు, ఎరుకతో వారి దివ్య బహుమతుల్ని గుర్తించి వారి సంకల్ప బలాన్ని అతి సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళు తమ స్వీయ అదృష్టాలను తయారు చేసుకుంటూ తాము పోగొట్టుకున్న స్వేచ్ఛను, వ్యక్తిగత శక్తి సంపత్తులను సంపాదించుకున్నారు. అలనాటి టియోటిహాకాన్ బోధనలు ఈనాటికీ సజీవంగా అక్కడ ఉన్నాయని, అవి ఆ పురాతన శిథిల ఫలకాలలో ప్రతిధ్వనిస్తున్నాయని అంటారు లూయిస్. లూయిస్ ఆ ప్రదేశం గురించి చెప్పిన అతి కొద్ది వివరాలను సైతం చారిత్రాత్మక పురావస్తు శాస్త్రవేత్తలందరూ నిర్ధారించారు. వాటి ఆధారంగా నేను టోలోటెక్ ఆ ప్రదేశపు ఒక చారిత్రక వాస్తవంగా తెలుసుకున్నాను. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు వారు మధ్య మెక్సికోలోని చాలా ప్రాంతమంతా వారి ఆధ్యాత్మిక సాంస్కృతిక అత్యున్నత పరిజ్ఞానంతో పూర్తిగా ప్రభావితమై ఉందన్న విషయం పరిశోధనలో వెల్లడైంది. లూయిస్ చెప్పిన వివరాలలో కాల నిర్ణయానికి సంబంధించి విభేదాలు ఉన్నప్పటికీ అతడు చెప్పిన విధానం చాలా విజ్ఞానాత్మకంగా ఆసక్తికరంగా ఉందన్న విషయంలో ఎలాంటి సందేహము లేదు. లూయిస్ తన గురువు ఒక నాగువాల్ తెగకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. ఇది టియోటిహాకాన్ పట్టణ ప్రజలు మాట్లాడే నాహవాటెల్ భాషా పదం నుంచి వచ్చిందని, ఈ నాహవాటెల్ భాషలో నాగువాల్ అన్నది టోనల్లో పెద్ద భాగం. నిత్య ప్రపంచంలో దృఢ వస్తువులను సృష్టించే శక్తే టోనల్. అంటే వస్తువుల పేర్లు వేరే, టోలోటెక్ అజ్టెక్ బృందాలు మాట్లాడే భాష ఆధారంగా ఏర్పడిన తెగ అది. నాగువాల్ అనేది రాళ్ళు, వృక్షాలు, జంతుజాలం, ఇంకా మానవాళికి చెందిన చైతన్య స్వరూపంగా వారు భావిస్తారు. నాహువాటెల్ తెగవారికి జీవితంలో సగభాగం మాత్రమే, మనం అనుభవిస్తున్న సామూహిక జీవితం మిగిలిన సగం పూర్తిగా సహజ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రతి వస్తువు దాని స్వరూపాన్ని పొందడానికి పూర్వం ఈ టోనల్ శక్తివంతమైన ప్రదేశంలో ఆ రూపస్థితిలో ఉంటుంది. అదే నాగువాల్. ఈ నాగువాల్ తెగవారు టోలోటెక్ విశిష్ట విజ్ఞానాన్ని పారంపర్యంగా పుణికిపుచ్చుకున్న బోధకులు అన్నాడు లూయిస్. వాళ్ళు తమ శిష్యులకు జీవనోపాధికి ఉపకరించే కొన్ని సిద్ధాంతాలను కూడా బోధిస్తూ ఉంటారు. ఫలవంతమైన సంభాషణలుగా అయినప్పటికీ వారి నిజమైన ఆసక్తి మాత్రం జీవితాన్ని అగోచర అవస్థ నుంచి ఉద్భవిస్తున్న జీవితంగా, ఆత్మ అన్నది శక్తి యొక్క గోచరమవుతున్న సృష్టి శకలంగా భావించి అనుసరించే ఆసక్తి మాత్రమే వారికి ప్రధానమైనది. వారంతా పొందుతున్న ప్రతి అనుభవాన్ని పదాల్లో వివరించాలని ప్రయత్నించి మానవాళి భంగపడటాన్ని గ్రహించిన వారు. నిజానికి దైవిక వాస్తవం అనిర్వచనీయమైనది, వివరింపశక్యము కానిది కదా. నేను లూయిస్ను తన గురువైన నాగువాల్ను చూపించమని, వివరాలు చెప్పమని అడిగినప్పుడు తాను ఆ వివరాలు చెప్పడానికి తిరస్కరించాడు. అది నాకు నచ్చకపోయినప్పటికీ దాని వెనుక ఏ కారణం ఉందోలే అని సర్దిపెట్టుకున్నాను. 2వ రోజున మేమా శిథిలాల్లో తిరుగుతున్నప్పుడు ఒక పొట్టివాడైన నల్లటి వ్యక్తి తన 20 మంది బృందంతో కలిసి అక్కడికి వచ్చాడు. అతడు లూయిస్ను పలకరించి చేతులు చాచాడు. లూయిస్ ఒక్క క్షణం వెనుదిరిగి మమ్మల్ని చూసి వెనువెంటనే ముందుకు వెళ్ళి ఆ విచిత్ర వ్యక్తిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత లూయిస్ స్నేహితుడు మేం బస చేస్తున్న హోటల్ దగ్గరికి వచ్చాడు. అతడు కాఫీ కప్పును చేత్తో పట్టుకుని మా దగ్గరికి వచ్చి కూర్చుని తన సాసర్ను మోకాల మీద బ్యాలెన్స్ చేస్తూ పెట్టాడు. అతనికి సుమారుగా 40 సంవత్సరాల వరకు ఉంటాయనుకుంటాను. విశాలమైన భుజాలతో, నల్లటి కురులతో, కొన్ని ఉతుకులు పడిన చౌక దుకాణాల్లో లభించే పాలిస్టర్ దుస్తులతో గమ్మత్తుగా కనిపించాడు. అతడు చాలా నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను ఆ రాత్రి ఎంతో ఏకాగ్రతగా అతడు చెప్పేది వినడానికి ప్రయత్నించి ఉన్నప్పటికీ చెప్పిన వాటిలో చాలా వరకు గుర్తు పెట్టుకోలేకపోయాననే చెప్పాలి. అతనిలో నన్ను అమితంగా ఆకర్షించింది అతని చూపు. లేత గోధుమ రంగులో ఉన్న అతని కళ్ళలో అద్భుతమైన, నాకు అప్పటికి తెలియని లోతైన ప్రశాంతత ప్రస్ఫుటంగా వ్యక్తమవుతోంది. నాకు బాగా గుర్తు ఆ రాత్రి ఆ గదిలోని వస్తువులన్నీ క్రమంగా అదృశ్యమైపోతున్న భావన. అసలు ఈ పరిచయం ఉన్న వాస్తవిక ప్రపంచమంతా మాయమైపోయి కేవలం నేను, అతను ఇద్దరమే శాశ్వతం అంచున కూర్చుని ఉన్న ఓ విధమైన అలౌకిక అనుభూతి.
ఇంతలో అతను అకస్మాత్తుగా లేచి నుంచుని చేతులతో విచిత్రమైన ముద్రలు అభినయించి మళ్లీ కొంతసేపు ప్రసంగించాడు. ఆ రాత్రి అతని ప్రసంగ ప్రభావం నన్ను పూర్తిగా మార్చివేసింది, నేను ఇంతకుముందు ఎప్పుడూ ఊహించని విధంగా. ఆ వ్యక్తే ల్యూయిస్ చెప్పిన తన నాగువాల్ గురువు. అతని పేరు డాన్ మిగువాల్ రూయిజ్, ఎండి. ఎండి అతడే. మేం కలుసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత టోల్టెక్ సాంప్రదాయ జ్ఞానాన్ని ద ఫోర్ అగ్రిమెంట్స్, నాలుగు ఒప్పందాలుగా ప్రచురించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత. టోల్టెక్ ప్రాచీన విజ్ఞాన సంపదను వారసత్వంగా తెచ్చుకున్న కుటుంబంలో జన్మించిన వారు మిగువాల్. అయితే అతని యువకుడుగా ఉన్నప్పుడు అతని వారసత్వ సంపదను నేర్చుకోవడానికి విముఖత చూపించి సాధారణ వ్యావహారిక ప్రపంచంలో వైద్య విద్యను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అభ్యసించాడు. సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానంతో ప్రభావితుడై కేవలం ప్రాపంచికంగా వైద్య వృత్తిని స్వీకరించి జీవితంలో స్థిరపడ్డాడు కూడా. అయితే అతని జీవితంలో ఒకసారి ఒక అద్భుతం సంభవించింది. ఒకనాటి రాత్రి మిగువాల్ అతని స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆ కారు భయంకరమైన ప్రమాదానికి లోనయ్యింది. రోడ్డు ప్రక్కన శిథిలమైపోయి ఉన్న కారులో నుంచి మిగువాల్ తన ఇద్దరు స్నేహితులు బయటికి లాగి అందులో పడి ఉన్న మూడో దేహాన్ని బయటికి లాగుతూ కింద అపస్మారకంగా పడి ఉన్నది తన దేహంగా గుర్తించి గతుక్కుమన్నాడట, నిశ్చేష్టుడయ్యాడట. ఒక పేరొందిన వైద్యుడిగా ఆ సంఘటన తర్వాత అతన్నో ప్రశ్న వేధించింది. తానొక వైద్యుడై ఉండి తన భౌతిక శరీరానికి ఏర్పడిన రోగాన్ని ఏమాత్రము ముందే గుర్తించలేని తాను ఈ శరీరము మనస్సు కానప్పుడు దానిలో తానెవరు? అలాంటి అంతరంగిక శోధనలోంచి మిగువాల్ తనకు వారసత్వంగా వస్తున్న ప్రాచీన పరిజ్ఞానాన్ని ఉత్సాహంగా అభ్యసించి తన వైద్య వృత్తిని కూడా త్యజించి తన పూర్వీకుల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉండిపోయాడు. టియోటికాన్లోని హోటల్లో గడిచిన ఆ రాత్రి తర్వాత నేను ఆ వ్యక్తిని విడిచి ఉండలేకపోయాను. శాన్ డియాగో, కాలిఫోర్నియా, శాన్ఫేస్, న్యూ మెక్సికో వంటి ప్రదేశాల్లో డాన్ మిగువాల్ యొక్క ప్రసంగాలకు సుమారుగా 6.5 సంవత్సరాల కాలం అతన్ని చూడడానికి వీలైనంత తరచుగా హాజరవుతూ ఉండేవాణ్ణి. ఆ సమయంలో నేనొక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్గా అతిపెద్ద ఇంజనీరింగ్ కార్యకలాపాలు చేసే పెద్ద పెద్ద నిర్మాణాత్మక సంస్థలకు మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడిని. నేను నిశ్చయంగా వృత్తిరీత్యా విజయుణ్ణి. అయితే ఈ నా ప్రాపంచిక విజయ సూత్రాలు ఏవి నన్ను ఆనందంగా ఉంచలేకపోతున్నాయి, నాకు నిజమైన ఆనందాన్ని ప్రసాదించలేకపోతున్నాయి. నేను చాలా కాలం క్రితం మతపరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చర్చిలో కొంతకాలం చేసి ఉన్నాను. అయితే నా జీవనోత్సాహం నా వృత్తి కార్యకలాపాల్లో ఉందన్న భావనతోనూ ఏదైనా భౌతిక అవసరం కోసం దాన్ని వదిలేసేవాణ్ణి. ఒకప్పుడు నాకు భవిష్యత్ ప్రణాళికలు, కలలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ ఈ జీవన మార్గంలో ఆశ్చర్యకరంగా పూర్తిగా మర్చిపోయాను. యాంత్రికంగా నెరవేరని కలలన్నింటికీ నేనే బాధ్యుడిని అయి ఉండి వేరెవరినో బాధ్యుల్ని చేస్తూ నిశ్చేజమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నేను డాన్ మిగువాల్తో గడిపిన సమయం, ఆయన టోల్టెక్ ప్రసంగాలు నాలో ఒక ప్రచండమైన శాశ్వత మార్పుకు శ్రీకారం చుట్టాయి. నిదానంగానే అయినా దృఢంగా నా నమ్మకాల బంధనాన్ని నేను స్పష్టంగా దర్శించగలిగాను. ఏ నమ్మకాలు నన్ను వెనక్కి లాగుతున్నాయో గ్రహించి వాటి నుంచి చాలా సరళమైన, శక్తివంతమైన చిన్న చిన్న సాధనలతో శాశ్వతంగా విముక్తి చెందాను. ఆనక మిగిలిన వారికి కూడా వారు వారి వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఆవిష్కరించడంలో సహకరిస్తూ విశ్వాసాల నిజమైన శక్తిని వారి కార్య సాధనలకు ఎలా వినియోగించుకోవచ్చో తెలియచెప్తున్నాను. లఘు చరిత్ర. ఆంథ్రోపాలజిస్టుల లెక్క ప్రకారం టోల్టెక్ ఇండియన్స్ సాంప్రదాయం సుమారుగా 900 సంవత్సరాల క్రితమే అంతరించి ఉండాలి. ఈ వివరాలను ప్రామాణికంగా తీసుకుంటే లూయిస్ వంటి వ్యక్తులు చెప్పిన విశేషాలు అత్యద్భుతంగా కనిపించినప్పటికీ కొంత సందేహాస్పదంగా అనిపించడం సహజం. వీళ్లు చెబుతున్న వివరాలు అన్నీ చారిత్రక పురావస్తు గ్రంథాలలో కనపడవు. ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ చరిత్రలో ఎక్కువ భాగం అధికారం గలవాళ్లు పొందుపరిచింది కావడం వలన ఆ విధంగా జరిగి ఉండటానికి అవకాశం కూడా లేకపోలేదు. టోల్టెక్ గురించి తెలిసిన జ్ఞానమంతా పౌరాణిక గాథగా, వంశపారపర్యంగా ఒకరి నుంచి ఒకరికి బోధనల ద్వారాను, ఇంకా కొన్ని చిత్రాల ద్వారాను మాత్రమే లభ్యమవుతోంది. అది మెక్సికోలోని స్పానిష్ల కలహాల్లో విజయాలను పొంది రక్షించుకున్నట్లుగా. 16వ శతాబ్దపు ప్రారంభంలో క్యూబాకు చెందిన స్పానిష్ గవర్నర్
ఆయన హెర్నర్ కార్టెన్ స్పెయిన్ కోసం నిధి నిక్షేపాలను అన్వేషిస్తూ మెక్సికో మధ్యలోని అడవులలోకి ప్రవేశించాడు. అతడు తనకున్న పరిమిత సైన్యంలో అజిటెక్ నగరం, ఇప్పటి మెక్సికో నగరం అయిన టెనోచ్ ట్లాంట్లోకి ప్రవేశించాడు. కోర్టెస్ సైన్యం 600 మందికి మించి లేనప్పటికీ ఆ నగరపు చక్రవర్తి అయిన మాంటజమా కొంతకాలం మాత్రమే ఆ సైన్యాన్ని ఎదుర్కొని ఉన్నప్పటికీ స్పెయిన్ సైన్యం విచిత్ర వేషధారణ, వారి తెల్లని దేహాలను చూసి తమ పౌరాణిక గాథల్లో వర్ణించబడినటువంటి సగం మనిషి సగం గుర్రం ఆకారాల్లో ముసుగులు ధరించి వచ్చి ఆ నగరాన్ని పరిపాలించబోయే దేవదూతలుగా వారిని భావించారు. వారి చక్రవర్తితో సహా అజ్టెక్ వాసులు, దాంతో ఆ కొద్ది స్పెయిన్ సైన్యానికి ఘన స్వాగతమే లభించింది. ఆ తెల్లతోలు కోర్టెస్ పురాణాల్లోని రెక్కల పాముగా, టోల్టెక్ భవిష్య దర్శనాల్లోని క్వార్టల్ కోటల్గా భావించి తగ్గి ఉన్నారు. సూర్యుని నుంచి రాబోయే దేవదూత అయిన పాలకుడుగా కోర్టెస్ను భావించారు. అజ్టెక్ వాసుల మూఢత్వం, అజ్ఞానమే అవకాశంగా స్పెయినీయులు వారిపై తమ జులుం సాగించారు. అజ్టెక్ వాసుల మతాన్ని, సాంప్రదాయాన్ని కాలరాసి వారంతా తమ సేవ కోసం జన్మించిన జాతిగా భ్రమింపజేసి వారి సౌభాగ్యానంతా స్పెయినీయులు దోచుకున్నారు. అలా వారు తమకు సేవ చేయని పక్షంలో సూర్యదేవుని దూతలమైన తాము సూర్యునే మాయించేసి ప్రపంచంలో మంచు ఉత్పాతాన్ని సృష్టిస్తామని నమ్మించి వారి ఇష్టారాజ్యంగా అకృత్యాలకి పాల్పడ్డారు. 3 ఏళ్ల కాలంలోపుగానే స్పెయినీయులు ఆ తెగవారిని అణగదొక్కేశారు. మామూలుగా అయితే ఈ అజ్టెక్ తెగవారు తాము టోల్టెక్ నుంచి విడిపడిన సాంప్రదాయంగానే భావించిన వారిలో నిన్న స్థాయికి చేరుకుని ఉన్న జ్ఞానరాహిత్య స్థితిని స్పెయినీయులు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అంటే ఇక్కడ మనకు దీని ప్రకారం అజ్టెక్ అనేది టోల్టెక్ నుంచి వేరై పతనమైన తెగగా అర్థమవుతోంది. నిజమైన ప్రాచీన టోల్టెక్ వారు మంచి యోధులుగా పేరుగాంచినప్పటికీ వారి అతీంద్రియ జ్ఞానంతో పరమ శాంతమూర్తులుగా సైతం వెలుగొందిన ఉన్నత సంస్కృతిగా కీర్తి నొందారు. అజ్టెక్ వారు టోల్టెక్ జ్ఞాన సంపదను యథాతథంగా స్వీకరించలేకపోయినప్పటికీ దైవాన్ని ఆవహింపచేయాలి అంటే మనం మన హృదయాన్ని అర్పించాలి అనే నినాదంతో వారి టోనిట్ చిట్లాన్, అంటే ఇప్పటి మెక్సికో నగరంలో, ఒక మహాద్భుతమైన పిరమిడ్ను నిర్మించారు. వారు టోల్టెక్ నుంచి పతనమైన తెగగా గుర్తించడానికి ఇదో చక్కని నిదర్శనం. స్పానిష్ మతబోధకులు అజ్టెక్ వారి మతాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ఆ పిరమిడ్ సైతాన్ కార్యకలాపాల వేదికగా ప్రచారం చేశారు. క్రమంగా కొంతకాలానికి అక్కడ మెట్రోపాలిటన్ కేథడ్రాల్ స్తూపంగా దానిని రూపాంతరం చెందించి పట్టణ నడిమధ్యన చదరంగా ఎల్జుకాలోను నిర్మించడం మొదలుపెట్టి 53 సంవత్సరాలకు కోర్టెస్ అజ్టెక్ను ఓడించి అక్కడ ఆ నగరపు పురాతన సంస్కృతిని దాదాపుగా అంతరింపచేసే సమయానికి అదే ప్రదేశంలో స్పానిష్ చర్చిని నిర్మించారు. ప్రాచీన మత గ్రంథాలు, వ్యాఖ్యానాలతో నిండి ఉన్న గ్రంథాలయాలన్నింటినీ స్పానిష్ అధికారులు, మత పెద్దలు ధ్వంసం చేశారు. స్థానికుల భాషా సంస్కృతుల్ని పరిపూర్ణంగా తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా వారిని దాదాపు పశువుల్లా భావించి ప్రవర్తించేవాళ్లు స్పానిష్ పెద్దలు. అలాంటి అతి హేయమైన, హీనమైన బానిసత్వపు అంధకారం తాండవించిన ఆ కాలంలో అక్కడి అత్యున్నత ఆధ్యాత్మిక సాంప్రదాయాలన్నీ తెరమరుగై జనావాసాలకు దూరంగా రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నాయి. టోల్టెక్ విజయం రహస్యంగా దాగిపోయింది. శృతులుగా, పుక్కిటి పురాణాలుగా ఆ జ్ఞానం నిలిచిపోయింది. ఒక మతంగా రహస్యంగా దాచబడింది. యూరోపియన్ చక్రవర్తుల చేత ప్రచారం కావించబడిన వక్రగాథలన్నీ ఈ టోల్టెక్ సంస్కృతిని రూపుమాపడానికి ప్రయత్నించాయి. అయితే 100 సంవత్సరాలు ఆ అత్యున్నత సత్యం మాత్రం మారుమూల ప్రదేశాలలో తలదాచుకున్న నాగువాల్ జ్ఞానుల ద్వారా వారసత్వంగా ఆ విజ్ఞానం మాత్రం సజీవంగా నిలిచే ఉంది. మానవాళికి అవసరమైన ఆ అపూర్వ జ్ఞాన సంపద చాలా కాలం తర్వాత 1960 ప్రాంతంలో కార్లోస్ క్యాస్టనడా అనే ఆంథ్రోపాలజిస్ట్ కృషి వల్ల తిరిగి ప్రపంచానికి పరిచయమయ్యింది. అప్పటి నుంచి మళ్ళీ టోల్టెక్ విజ్ఞానం వారి బోధనలు వివిధ పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా ప్రపంచమంతా తన వెలుగును ప్రసరింపజేస్తోంది. విశ్వాస ఫలం. గతంతో సంబంధం లేకుండా
టోల్టెక్ బోధలన్నీ వాటి అమూల్యమైన అభిప్రాయాలు, ఇతిహాసిక గాథలు, సాధనా పద్ధతులతో ఈనాడు మనందరికీ అందుబాటులోకి వచ్చి వాటి శక్తివంతమైన తేలికైన విధానాలతో అందరిలోనూ చాలా గణనీయమైన మార్పుకు దోహదం చేస్తున్నాయి. వీటన్నింటిలోనూ వ్యక్తిగతమైన సంస్థాగతమైన ఔన్నత్యం కోసం విశ్వాసాలు ఫలితాలు అత్యంత సమర్థవంతమైన ఉపాయంగా ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. ఈ విశ్వాస ఫలాల్లో మొదటి భాగమైన ఎరుకే పరిష్కారం, ఎలా మనతో గుప్తంగా దాగి ఉన్న పరిమిత విశ్వాసాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తూ మన కార్యసాధనని నిర్దేశిస్తున్నాయో, ప్రతి స్థితిలోనూ మన అనుభవాలను ఏ విధంగా అవి ఆదేశిస్తున్నాయో తెలుపబడింది. తర్వాతి అధ్యాయంలో మన విశ్వాసాలకున్న శక్తి సామర్థ్యాలులో మీరు విశ్వాసం అనే వాటికి ఒక సరికొత్త ఆశ్చర్యకరమైన నిర్వచనాన్ని కనుగొంటారు. అలాగే మన విశ్వాసానికి సంబంధించి చాలా బలమైన వివిధ అంశాలు తెలుసుకోగలుగుతారు. అలాగే రెండవ భాగంలో మీ సంకల్పమే మీ బలంలో చైతన్యవంతమైన ఒప్పందాలతో ప్రణాళికాబద్ధంగా మన నడవడికను ఎలా ప్రేరేపించాలో, ఎరుకతో సరికొత్త విశ్వాసాలు ఎలా వికసిస్తాయో వివరిస్తూనే నేను మీ విశ్వాసం యొక్క సత్యవంతమైన శక్తి నిక్షేపాలకు మార్గాన్ని సుగమం చేయగల 7 తరుణోపాయాల్ని గురించి విపులంగా ప్రస్తావించాను. నిజానికి నేను మాట్లాడిన చాలామంది వ్యక్తుల్లో తాము ఈ ప్రపంచంలోని ఒకానొక చిన్న ప్రదేశంలోని అతి తక్కువ శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నవారం అనే న్యూనతాభావం కనిపించింది. నేను చాలా విషయాలను మార్చలేకపోవడం వల్ల కష్టపడి భరిస్తున్నాను. నేను ఎప్పుడూ ఇతరుల కోసం ఎంతో ఎంతో చేస్తుంటాను, కానీ నా కోసం నేనెప్పుడూ ఏమీ చేసుకోను. ఈ ప్రపంచం చాలా పెద్దది, అదే నన్ను నా జీవితాన్ని నడిపిస్తుంది. ఇలాంటి మాటలు చాలామంది అంటుంటారు. బహుశా మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగనప్పుడు అంటుంటామేమో. మీరేమైనా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారా? బహుశా అందుకే ఈ పుస్తకం దారి వెతుక్కుంటూ వచ్చి మరి మీ చేతుల్లోకి చేరి ఉండవచ్చు. ఎందుకంటే మీరు విందామని తహతహలాడుతున్న సందేశం ఇందులో ఉంది. మరి మీరు మీ వ్యక్తిగత సామర్థ్యాన్ని మరింత పెంచుకొని మీ స్వంత కలల్ని సాకారం చేసుకుందామని ఉవ్విళ్ళూరుతుంటే ఈ పుస్తకం సరిగ్గా మీకోసమే సుమా. మీ అనుభవాలు, మీ చుట్టుపక్కల జరుగుతున్న ఏ ఏ అంశాలను ఆధారంగా చేసుకుని మీ విశ్వాసాలు ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా శక్తి విన్యాసాలే. మీరు దేన్నైతే నమ్మడానికి సిద్ధపడ్డారో అదే మీరు గ్రహిస్తున్న ప్రపంచానికి దర్శకత్వం వహిస్తోంది. అందుకని ఆ నమ్మకాలను ఒకంత చమత్కారంగా కొంత మహిమను జతకలిపితే అప్పుడు మీరే మహిమాన్వితులుగా మరెప్పటికీ వెనుతిరిగి చూడనవసరం లేకుండా సువిశాలమైన అనంతమైన మహిమాన్వితులుగా తయారు కావడం. అంటే అప్పుడు బహుముఖ వాస్తవాలతో విస్తరించిపోతున్న విశ్వ వైచిత్రాన్ని పరిపూర్ణంగా దర్శించవచ్చు. అప్పుడు మీకే అర్థమవుతుంది అసలు ఏమిటో. అనంతమైన మీ శక్తి సామర్థ్యాలకు నిజానికి ఏనాడు నష్టం జరగలేదని, కేవలం వాటిని దర్శించే సామర్థ్యాన్ని మాత్రమే ఇన్నాళ్లుగా మనం కోల్పోయి ఉన్నామని అర్థమవుతుంది. అసలు మన విశ్వాసమే అసలైన మంత్రదండం. అసలు సిసలైన అద్భుతం ఈ మంత్రదండమే అవరోధాల్ని అవకాశాలుగాను, నిరాశా నిస్పృహలను పరిమార్చివేయడమే కాకుండా మన నిజ జీవిత ఉద్దేశాల్ని, లోతుల్లోని కాంక్షలను చక్కగా గ్రహించి అర్థం చేసుకుంటుంది. అంతకన్నా చక్కగా మన సంకల్పాలన్నింటినీ పొందికగా సమకూర్చి పెడుతుంది. మన విశ్వాసాలకున్న అసలైన సామర్థ్యాల్ని చక్కగా గ్రహించటం, అలాగే మనమైన దివ్య ఒప్పందాలను శక్తివంతంగా స్థితం చేసుకోవడమే చమత్కారం. ఆ మహిమ మనకు అనుక్షణం ఇచ్చా జీవితాన్ని అనుభవించే బలాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు జరుగుతున్న సంభవాలన్నీ అనూహ్యంగా అబ్బురంగా కనిపిస్తాయి. నమ్మకాలకున్న బలాలు తీరుతెన్నుల్ని వశం చేసుకుని వాటిని మన కార్యసాధనలో వినియోగించుకోగలిగితే మనం నిస్సంశయంగా విశిష్టమైన శాశ్వతమైన మార్పును మన జీవితంలో స్పృశించగలం. సృష్టికి మూలమై ప్రకాశిస్తున్న సత్యాన్నే మన విశ్వాసంగా సదా ప్రతిష్ఠించగలుగుతాం. ఎరుకే పరిష్కారం. మనం కలలలో ఉన్నప్పుడు కూడా మెలకువతో గమనించగలిగినప్పుడే అది నిజమైన జీవితం అవుతుంది. హెన్రీ డేవిడ్ థోర్యూ అన్న మాట అన్నమాట ఇది.
ఒక మామిడి చెట్టు కథ. ఇప్పుడు నేను మీకు ఒక చాలా పాత కథను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అది దాదాపుగా ఒక ఊహాత్మకమైన పౌరాణిక గాథగా అనిపించవచ్చు, గాని అది నిజంగా జరిగి ఉండడం నిజమైతే బహుశా భూమి మీద మానవులు ఇంకా చాలా ప్రదేశాలను కనిపెట్టి ఉండని అతి ప్రాచీన కాలంలో జరిగి ఉన్న కథ అది. అప్పటికి ఇంకా శాస్త్రీయ పరిజ్ఞానం గాని సాంకేతిక యాంత్రిక పరికరాలు గాని అందుబాటులో లేవనే చెప్పాలి. ఆ రోజుల్లో ప్రజలు వారికి అనుకూలమైన ప్రదేశాలలో జనవాసాలను నిర్మించుకొని అక్కడి నుంచి వాటికి సుదూర ప్రదేశాలు సైతం కదిలేవారు కాదు. తూర్పు భారతదేశ అడవులలో ఒక కుగ్రామంలో జీవనం సాగిస్తున్న అలాంటి ఒక తెగవారికి సంబంధించిన కథ ఇది. వారు అక్కడ చాలా కాలంగా జీవిస్తున్నారు. వాళ్ళంతా కష్టపడి పనిచేసే శ్రమజీవులు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వారిని వారు మరింత పెంపొందించుకుంటూ అవసరానికి తగినంత ఆహారాన్ని బాగా సమీకరించుకునేవారు. ఆ తెగలో ఆడ మగ చిన్న పెద్ద అందరూ కలిసి చాలా కుటుంబాలు కలిసిమెలిసి జీవించేవి. అయితే వీరందరి మంచి చెడ్డలు గమనించుకుంటూ ఒక చిన్న పెద్దల సమూహం ఉండేది. వారు కొన్ని కీలకమైన సందర్భాలలో అక్కడి సామాన్య జనం నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారు తమ జ్ఞానంతో తగిన సలహాలను ఇవ్వడం ద్వారా ఆ తెగ ప్రజలకు సహాయపడుతూ ఉండేవారు. ఒక చక్కటి వేసవి రోజున ఆ గ్రామం నుంచి ఒక చిన్న పిల్లల గుంపు ఒకటి గ్రామానికి దూరంగా ఆహారాన్ని అన్వేషిస్తూ ప్రయాణం చేసింది. అయితే సాధారణంగా చిన్నపిల్లలలో ఉండే చలాకీతనంతో వీరు కూడా మార్గమధ్యంలో ఆడుకుంటూ పరిహాసాలు ఆడుకుంటూ కేవలం అప్పుడప్పుడు కొంత సమయం మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్న నిజమైన పనిని చేస్తూ అంటే ఆహారాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తున్నారు. ఆటపాటల సందడిలో వాళ్ళు పొరపాటున ఒక అతిపెద్ద మామిడి వృక్షం దగ్గరికి వచ్చారు. అది నిజంగా చాలా పెద్దగా అసాధారణంగా దాదాపు 50 అడుగుల కన్నా ఎత్తుగా ఉంది. దానికి ఉన్న పెద్ద పెద్ద కొమ్మల నుంచి పెద్ద పెద్ద మామిడి పళ్ళు వేలాడుతున్నాయి. అందులో ఇద్దరు కాస్త కుర్రవాళ్లు సాహసించి ఆ చెట్టును మొట్టమొదటగా ఎక్కారు. ఆ చెట్టుకున్న పెద్ద పెద్ద కాయల్ని కొన్ని త్రుంచి వాళ్ల స్నేహితుల కోసం కిందకు విసురుతుంటే క్రింద ఉన్న పిల్లలు సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఆ మామిడి పళ్లను ఆశాంతం ఆస్వాదిస్తూ అద్భుతంగా ఆనందిస్తున్నారు. సమయమంతా చాలా ఆనందంగా గడిచిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఆ మహావృక్షం కొమ్మల చాటున నక్కి ఉన్న ఒక పెద్ద పాము బుస్సుమంటూ బుసలు కొడుతూ బయటకు వచ్చి చెట్టు కొమ్మల మీద ఒక బాలుణ్ణి చుట్టేయడం మొదలుపెట్టింది. దాంతో రెండవ కుర్రవాడు మొదటి పిల్లవాడి వంక హడిలిపోయి చూస్తూ ఉండిపోయాడు. పాము చుట్టేసిన పిల్లవాడు ఎర్రగా క్రమంగా పాలిపోతూ చివరకు అతడికి ఊపిరి తీసుకోవడం కూడా అసాధ్యమైపోయింది. రెండవ పిల్లవాడు ఓ చెట్టు కొమ్మను విరిచి దానిని కొట్టడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పైగా పాము చేతిలో ఇరుక్కున్న పిల్లవాడు ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ పాము అతన్ని మరింత గట్టిగా చుట్టుకుంటోంది. అది చూసిన రెండవ కుర్రవాడు చేసేది లేక ప్రాణభీతితో గబగబా చెట్టు దిగిపోయాడు. అంతవరకు క్రింద నేల మీద సరదాగా గడుపుతున్న స్నేహితులంతా విపరీతమైన భయంతో కంగారుగా దిగివస్తున్న తమ స్నేహితుణ్ణి చూసి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. తమ రెండవ మిత్రుడు నిస్సహాయంగా చేస్తున్న శబ్దాలను విని హతాశులైపోయారు. అప్పటికే బయట క్రమంగా చీకటి కమ్ముకుంటోంది. ఏమీ చేయడానికి పాలుపోక గ్రామం వైపు పరుగులు తీశారు. గ్రామంలో ఆ రోజు రాత్రి ఆ తెగ పెద్దల సమూహం ఏర్పాటైంది. చాలా మంది రకరకాలుగా వారి వారి అభిప్రాయాలను వెలబుచ్చారు. అందులో ఎవ్వరూ కూడా జరిగిన దానిని తాము స్వయంగా చూసిన వాళ్లు కాదు, అయినా వాళ్ళ అభిప్రాయాన్ని ఇవ్వడం మానలేదు. తప్పు ఎలా జరిగింది అంటే ఇలా జరిగింది అంటూ ఎవరికి వారు వాదిస్తున్నారు. కొంతసేపటి తర్వాత మాటలన్నీ అంతరించి అక్కడ నిశ్శబ్దం క్రమంగా రాజ్యమేలింది. అప్పుడు నెమ్మదిగా ఆ పెద్దలు తెల్లవారుతూనే కొందరు వెళ్లి ఆ బాలుణ్ణి వెతికి తీసుకురావాలని ఆదేశించారు. మరుసటి రోజు ఉదయాన్నే గ్రామంలో మగవారు కొంతమంది బాలుణ్ణి వెతకడానికి బయలుదేరారు. ఆ సందర్భంలోనే ఆ తెగ పెద్దలు ఎవ్వరూ కూడా ఆ మహామామిడి వృక్షం పళ్ళు త్రుంచకూడదని చట్టం చేశారు. అది జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ గ్రామంలో జీవితం యథాతథంగా గడిచిపోతుంది. భానుడు తన ప్రచండ ప్రతాపాన్ని విజృంభింపచేస్తున్న ఓ మండు వేసవి రోజున కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆహారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి దూరంగా వెతికి రావడానికి పంపించారు. ఆ పిల్లలంతా అడవిలో తిరుగుతూ మధ్యాహ్న సమయానికి తిరుగు ప్రయాణం పట్టారు.
అయితే తిరుగు ప్రయాణంలో వారు అనుకోని రీతిలో అదే మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు. ఒక పాప దానికి వేలాడుతున్న పెద్ద పెద్ద పళ్ళను కోసే ప్రయత్నం చేసింది. చేతులతో చెట్టు మొదలను చుట్టి కాళ్ళతో పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉండగానే మిగిలిన పిల్లలు నేల మీద నుంచి రాళ్లు తీసుకుని చట్టవిరోధి చట్టవిరోధి అని అరుస్తూ కొందరు ఆమెను కొట్టడం మొదలుపెట్టారు. ఆ చెట్టు పళ్ళను ఎవరూ కోయకూడదని చట్టం పెట్టినప్పుడు ఆ పాప చాలా చిన్న పసిపిల్ల. అంతేకాదు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానాయాగి చేస్తున్న పిల్లలలో చాలా మందికి ఆ చట్టం చేసిన రోజు గురించి అసలు ఏమీ తెలియదు. అయితే అందులో రాళ్లు విసిరిన కొందరు పిల్లలకు మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం తమ స్నేహితుడికి జరిగిన ప్రమాదాన్ని గురించి తెలిసిన వాళ్ళు వాళ్లకు ఆ చట్టం ఎందుకు పెద్దలు పెట్టారో కూడా తెలుసు. అలా అలా మరిన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మరో వేసవి తాపకాలంలో దీర్ఘకాలంగా కనిపించని మబ్బులతో బేజారి కొంతమంది తల్లులు తమ పిల్లల్ని ఆహారాన్ని సేకరించి తెమ్మని గ్రామానికి ఆవల ఉన్న అడవిలోకి పంపించారు. తిరిగి తిరిగి మళ్లీ ఆ పిల్లలు అదే మామిడి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అందులో ఒక చిన్న కుర్రవాడు తన కవల చెల్లెలతో కలిసి ఆ చెట్టుకు వేలాడుతున్న పళ్లను చూసి ఉత్సాహంగా చూడు చూడు మనమేం కనిపెట్టామో అంటూ హుషారుగా చెట్టెక్కాడు. మిగిలిన పిల్లల్లో కొందరు పిల్లలు వెంటనే కింద పడి ఉన్న పాడైపోయిన పళ్లను చేతిలోకి తీసుకుని ఆ కుర్రవాడిని మళ్లీ చట్టవిరోధి అంటూ కొట్టడం మొదలుపెట్టారు. భయంతోనూ అయోమయంతోనూ ఆ కుర్రవాడు గబగబా ఆ మామిడి చెట్టు దిగేశాడు. ఈసారైతే చెట్టెక్కిన బాలుడు బాలిక ఇద్దరూ అసలు ఆ చట్టం చేసేటప్పటికింకా పుట్టనేలేదు. వీళ్లను చట్టవిరోధులు అని అరుస్తూ కొట్టిన పిల్లలు ఎవరు ఆ చట్టాన్ని చేసినప్పుడు ఉన్నవాళ్లు గాని చివరకు నేరుగా ఆ సంఘటనను చూసిన వాళ్లు గాని కాదు. కేవలం వంశపారంపర్యంగా ఆ చట్టం గురించి తెలుసుకున్న వాళ్లు అంతే. అయితే తరతరాలుగా అదే చట్టం ఆ గ్రామంలో పాటించబడుతోంది. ఆ ప్రజలు ఎవ్వరూ ఆ మామిడి చెట్టు పళ్ళను కోసేవారు కాదు. ఇంతకాలం తర్వాత ఆ పాము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండవచ్చు, లేదా ముసిలిదై చనిపోయి ఉండవచ్చు. ఆ పాము లేదా ఆ అపాయము ఉన్నప్పుడు చేయబడిన ఆ చట్టం మాత్రం తరతరాలుగా ఒక తరం నుంచి ఒక తరానికి నిరాటంకంగా ఒక ఆచారంగా మారిపోయింది. అయితే చాలా కాలం తర్వాత ఆ చట్టం ఎందుకు అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. కానీ ఆచారం మాత్రం ఒక అలవాటుగా ప్రజలలో నిలిచిపోతుంది. నమ్మకానికి ఉన్న సామర్థ్యం. మనలో ప్రతి ఒక్కరికి మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అలాగే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి లాంటి అనేక అంశాల మీద ఎన్నెన్నో అభిప్రాయాలు, వ్యక్తిగతమైన ఒప్పందాలు, ఎన్నో మనలో ఉన్న ప్రతి విశ్వాసానికి అనుబంధంగా ఉంటూ ఉంటాయి. మామిడి చెట్టు కథలో లాగా మనం ఎంచుకునే విశ్వాసాలకు అనుగుణంగా అనేక పాత ఒప్పందాలు ఎన్నో మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మనకు బుద్ధిపూర్వకంగా తెలిసి ఉన్న జ్ఞానం కంటే చాలా క్రింద స్థాయిలో మనల్ని ఇలాంటి విశ్వాసాలు అజ్ఞాతంగా ప్రభావితం చేస్తూ బలంగా మన జీవితాలను నిర్దేశిస్తున్నాయి. మనకున్న పరస్పర సంబంధాలు, మనం జీవించే ప్రదేశాల ఎంపిక, మనం కొనే వస్తువుల ఎంపిక, మనం పిల్లల్ని పెంచే విధానం, మన ఆరోగ్య ఆర్థిక స్థితిగతులు, ఇంకా మన ఆలోచనలు, మనం చేసే పని, ఇలా ఒకటేమిటి మన జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు ఈ విశ్వాసాల ప్రభావానికి లొంగి ప్రవర్తిస్తున్నాయి. అంతేకాదు సంస్థల పనితీరును నిర్దేశించిన క్రొత్త వాటిని సృజించడానికి ప్రేరణను, ఆ పరిశోధనలకు విఘాతాన్ని కల్పించిన ప్రసారాల వ్యవస్థను అపసవ్యంగా వినియోగించిన, మతాల మౌఢ్యాన్ని నిర్వచించిన, తీవ్రవాదాన్ని ప్రేరేపించిన, రాజకీయపరమైన భేదాభిప్రాయాలు సృష్టించిన, సరికొత్త విధానాల రూపుదిద్దిన, ప్రతి ఆర్థిక లావాదేవీని నడిపించిన, ఇంటికి అతి సమీపంలోనైనా ప్రపంచానికి సరిగ్గా ఆవల వైపునున్నా సరే అసలు ఏ అంశాన్నైనా ప్రేరేపిస్తూ నడిపిస్తున్నది ఈ విశ్వాసాలే సుమా. మనం ఏమేం విశ్వసిస్తున్నాం అనే విషయం మీద ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ క్రింద ప్రశ్న మనల్ని తప్పకుండా వేధిస్తుంది. అసలు విశ్వాసం అనే దాని అసలు రూపం ఎలా ఉంటుంది? నా జీవితం మీద ఇంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్న అంత చిన్న చిన్న విశ్వాసాలు నాలో ఎలా గూడు కట్టుకున్నాయి? ప్రశ్నే కదూ. నా స్వంత అనుభవంతో తెలుసుకున్నది ఏమిటంటే మనం ఈ రోజున విశ్వసించి చేస్తున్న ఆలోచనలకు మన అంతరంగంలోని విశ్వాసాలు చాలా వేరుగా విరుద్ధంగా ఉంటాయి. తార్కికంగా విశాలంగా ఉండి మన ఆలోచనల్ని ఆవరిస్తున్న అంశాలన్నీ సాధారణంగా ఓ అభిప్రాయాలను సమూహారంగాను, వాటికి సంబంధించిన మనం ఇచ్చుకునే తీర్పులుగాను, మనల్ని మనం సమర్థించుకునేలాగాను ఉంటాయి. నిరంతరంగా మనలో ప్రోగు చేసుకుంటున్న సమాచారంతో గాని,
మనకు మనం సర్ది చెప్పుకునే సమాధానాలతో గాని సంబంధం లేకుండా మన అసలైన నమ్మకాలు మన చైతన్యం నుంచి నేరుగా తమ పనిని తాము చేసుకుని పోతూనే ఉంటాయి. మీ విశ్వాసాలేమిటి అని మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మనం చాలా సహజంగా చాలా మంచి మంచి సమాధానాలతో ముందుకు వస్తాం. కానీ అవన్నీ నిజంగా సత్యాలేనా? ఉదాహరణకు, మనల్ని మనం మంచివాళ్లుగా ఔదార్యవంతులుగా అనుకుంటాం అనుకుందాం. మంచి రద్దీగా ఉన్న రోడ్డు మీద వాహనం నడుపుతున్నప్పుడు, ఎవరైనా అడ్డగోలుగా అడ్డం వచ్చినప్పుడు, బజారులో మిమ్మల్ని ఎవరైనా చికాకు పరిచినప్పుడు, మీ పనిలోని నాణ్యతను ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించుకోండి. అది మీ గురించి మీరు భావిస్తున్న విధంగానే ఉంటోందా? మనం బాగా ఒత్తిడికి గురైనప్పుడు, బలవంత పెట్టబడినప్పుడు, లేదా నిజ జీవితానికి సంబంధించిన రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు మన ప్రవర్తన మన గురించి మనం అందరికీ వర్ణించినట్లుగా చాలా సందర్భాలలో కనిపించదు. కొలరేడోలోని డెన్వర్లో మేరీ అనే ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాల విషయంలో కూడా ఇదే జరిగింది. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఆమె కొన్ని అద్భుతమైన బోధనా పద్ధతులను చాలా సంవత్సరాల పరిశోధనతో ఆవిష్కరించింది. ఆమె ప్రవేశపెట్టిన విద్యా విధానం, అంకిత భావం ఒకనొక విద్యా సంస్థను బాగా ఆకర్షించడంతో వారు ఆమె బోధనా విధానాన్ని చిత్రీకరించి వారి సంస్థలోని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకంతో పాటుగా ఆ చిత్రం సీడీలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆ సంస్థ వారు ఆమె విద్యార్థులతో పనిచేస్తున్న సమయంలో చిత్రీకరించగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి బయటపడింది. ఆమె పిల్లల్ని తాకిన ప్రతిసారి వెళ్ళి తన చేతుల్ని శుభ్రం చేసుకుని రావడం అందులో చిత్రీకరించబడింది. ఆమెకు ఆ చిత్రాన్ని చూపించినప్పుడు అది చూసి ఆమె కూడా ఆశ్చర్యచకితురాలైంది. కారణం, మేరీ ఆ పనిని అసంకల్పితంగానే సంవత్సరాలుగా చేస్తోంది. తనను తాను ఆ విధంగా గమనించుకుని ఆమె చాలా ఇబ్బంది పడింది. నెమ్మదిగా తరువాత తన ప్రవర్తనకు కారణాన్ని వివరించింది. దక్షిణాన జాతి విద్వేషాలు నిండుగా ఉన్న ప్రాంతంలో తన చిన్నతనంలో పెరిగిన వ్యక్తిగా తనకు తెలియకుండానే ఆ చులకన భావం ఏర్పాటు కావడం తన లోతుల్లో ముద్రించుకుని ఉండడంతో తనకు తానుగా ఎరుకతో గమనించకపోయినప్పటికీ ఆ వెనుకబడిన నల్ల జాతి విద్యార్థులను తాకిన ప్రతిసారి తనకే తెలియని భయం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తోందన్నమాట. మనం ఆలోచించేదానికి, చెప్పేదానికి, మనం నిజంగా నమ్ముతున్న దానికి ఉన్న భేదాన్ని సాధారణ నిజ జీవితంలోని వివిధ సందర్భాలలోని మన ప్రవర్తనను గమనించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తేడాకు కారణం చాలా సాకారమైనది. మన విశ్వాసాలు మనం భావిస్తున్నట్లుగా మన ఆలోచనల నిర్ణయాలు కావు. భిన్న తలాల్లోని మన సుదీర్ఘ జీవితానుభవాల సారాంశమే ఆ విశ్వాసాలు. మనం అనుకుంటున్న దానికన్నా అవి చాలా లోతైనవి. ఈ విశ్వాసాలు నిజానికి మనం భాషను సమకూర్చుకొని ఆలోచించే సమయం కన్నా చాలా ముందే ప్రతిసారి మన విశ్వాసాల యొక్క ప్రాథమిక మూలకాలు ఏర్పడుతూ ఉంటాయి. విశ్వాసాలు ఏర్పడే విధానం, బాగా చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు, అంటే మనం ఇంకా భాష కూడా నేర్చుకునే సమయంలోనే మనం గ్రాహ్య ఉపకరణాల ద్వారా ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఆ గ్రాహ్య ఉపకరణాలనే పంచేంద్రియాలు, అనుభూతి, ధ్యాస అని వివిధ రకాలుగా వివరించవచ్చు. పంచేంద్రియాలు వినడం, చూడటం, వాసన, రుచి, ఇంకా స్పర్శ అనేవి పంచేంద్రియాలు. భౌతిక పరమైన కాంతి, ధ్వని, వేడి వంటి విషయాలను గ్రహించేటప్పుడు మన మెదడు ఈ పంచేంద్రియాల నుంచి వరుసగా విద్యుత్ మరి జీవరసాయన సంకేతాలను గ్రహించి ప్రపంచానికి సంబంధించిన ఒక ఊహాచిత్రాన్ని నిర్మించుకుంటుంది. అనుభూతి, మన తెలివికి సంబంధించిన భౌతిక పరమైన సంకేతమే ఈ అనుభూతి. ఇది కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని అంతర్ ప్రపంచానికి చేరవేసే ఒకనొక మాధ్యమం. పంచేంద్రియాల మాదిరిగానే ఈ అనుభూతి కూడా సమాచారాన్ని మెదడుకు ఒకనొక అంతఃప్రేరణ రూపంలో మన భావాల ఫలితాన్ని అంతరంగానికి చేరవేస్తుంది. అయితే చాలా సందర్భాలలో కేవలం ఆ అనుభూతులు తీవ్రస్థాయిలో మనల్ని ముంచెత్తినప్పుడు మాత్రమే వాటిని మనం గమనిస్తున్నాం. అతి ముఖ్యమైన సందర్భాలలో సహజంగానే మన అనుభూతులు కూడా తీవ్రస్థాయిలోనే ఉంటాయి. అయితే మనం గమనించడానికి కాస్త సమయాన్ని కేటాయించగలిగితే ప్రతి సందర్భంలోనూ మనం ఏదో ఒక అనుభూతికి లోనవుతూనే ఉంటాము. గొప్ప సంఘటనలు గొప్ప అనుభూతులను ఇస్తాయి. కానీ మీరు గుర్తించే సమయానికి మీరు మొదటి నుంచి దాన్ని అనుభూతిస్తున్నట్లుగా భావిస్తారు. ఈ అభ్యాసాన్ని ప్రయత్నించండి. ఒక కుర్చీలో ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ ధ్యాసంతా శ్వాస మీద కేంద్రీకరించండి. ఆలోచనలను క్రమంగా ఉపశమనం చెందనీయండి.
ఆ క్రమంలో ఒకే ఒక్క క్షణం మీరు మీ శరీరాన్ని అనుభూతుల్ని ఎలా భావిస్తున్నారో గమనించడానికి ప్రయత్నించండి. ఆ భావాలను భాషలోకి తర్జుమా చేయాలనిపించే మీ ఉద్రేకాన్ని నిరోధించండి. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా గమనించండి, మీ భావాలు స్థిరంగా ఉంటున్నాయా లేక అవి చాలా నెమ్మదిగా క్రమంగా క్షణక్షణానికి మార్పుకు లోనవుతున్నాయా? అనుభూతి అనే తొడుగు ద్వారానే ప్రపంచం మీద మనకున్న అభిప్రాయాన్ని తెలియచెప్పే అంతఃస్పందనలను అంటే మన భావాలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఆ భావాలను వివరించమని బలవంతం చేయబడినప్పుడు మనం ఒక కథను అల్లడానికి ప్రయత్నిస్తాం. మన భావాలను విశదీకరించే ప్రయత్నంలో భాష ఎప్పుడూ ఓడిపోతూ ఉంటుంది. అవతలి వ్యక్తికి మీ భావాలు స్పందనలు 100% పూర్తిగా అనుభూతమయ్యే విధంగా మీరు మొదటిసారి ప్రేమలో పడినప్పుడు మీ పరిస్థితి ఏమిటో, మీ భావాలు ఎలా ఉన్నాయో మాటల్లో వివరించి చెప్పగలరా? అంతెందుకు, అసలు ఈ క్షణంలో ఇప్పుడు మీ అనుభూతిని ఆస్వాదించగలిగినంతగా మీరు మాటల్లో చెప్పగలుగుతున్నారా? లేదు, ఖచ్చితంగా సాధ్యం కాదు. మీ అనుభూతుల్ని నిర్దిష్టంగా మాటల్లో విశదీకరించడం ఎవరి వల్ల కాదు. పైగా మీరు గమనించడానికి సమయాన్ని కేటాయించగలిగితే అవి ఎంత సంక్లిష్టంగా క్షణక్షణానికి మార్పు చెందుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం నిరంతరం ఏదో ఒకటి అనుభూతి చెందుతూనే ఉంటాం. మన జీవితంలో ప్రతి క్షణం అనుభూతి సంకేతాన్ని పొందుపరుచుకునే ఉంటుంది. అదే క్రమంలో ప్రత్యేకమైన సందర్భాలు సహజంగానే శక్తివంతమైన అనుభూతులకు సంబంధించిన జ్ఞాపకాలతో కూడి ఉంటాయి. పరిమితమైన పదాల్లో ఇరికించడానికి ప్రయత్నించకపోతే అనుభూతుల్ని మన భావాలకు సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని పొందుపరుచుకొని ఉన్న సందేశాలే. మనకు మన కడుపులో సమస్యలున్నా, ఆకస్మికంగా ఊపిరి ఆడకుండా ఉన్నా, ఆ భౌతిక స్పందనలో మనం ఎరుకతో భావిస్తున్న దానికన్నా ఎక్కువ సమాచారాన్ని, అసలు నిజంగా మనకేం జరుగుతుంది అన్న విషయాన్ని అద్భుతంగా చెప్పగలుగుతాయి. మన అనుభూతులు పూర్తిగా ఏమి వ్యక్తీకరిస్తున్నాయో తెలుసుకోవడానికి విశ్లేషణలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆయా అనుభూతుల పట్ల మన ధ్యాసను ఉంచి గమనించగలగాలి. ధ్యాస అంటే మన చైతన్యాన్ని మన ఎదురుగా ఉన్నదాని మీద కేంద్రీకరింపచేసే ఉపకరణం. మన వెలుపల అలాగే లోపల జరుగుతున్న విషయాల పట్ల మనకు గల గ్రాహ్య శక్తిని ఈ ధ్యాస పెంపొందిస్తుంది. మనకు ఎప్పటికప్పుడు కుప్పల తెప్పలుగా ఇంద్రియాలు అందించే సమాచారం అందుతూనే ఉంటుంది. కాకపోతే అందులో ఆయా సమయాల్లో మనం చాలా కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోగలుగుతూ ఉంటాం. మనం ఏ ఏ విషయాల పట్ల అయితే ఎరుకుతూ ఉంటామో ఆయా విషయాల మీద మాత్రమే మన ధ్యాసను కేంద్రీకరించగలుగుతూ ఉంటాం. మనం ఏ అంశాల పట్ల అయితే ఈ ధ్యాసను కేంద్రీకరించగలుగుతామో ఆయా అంశాల తీరుతెన్నుల సమాచారాన్ని మనకు అందించే ఉన్నత స్థాయి ప్రసార మాధ్యమాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. ధ్యాసతో తెరుచుకోబడే ఈ సరికొత్త ప్రసార మాధ్యమం కాంతి ధ్వనిల కంటే చాలా ఉన్నతమైన సమాచారాన్ని మనకి అందిస్తుంది. అందువల్ల మనం ఒక అంశం మీద మన ధ్యాసను ఉంచడం ద్వారా ఆ క్షణంలో ఆ అంశానికి సంబంధించిన సమాచారం మనం వ్యక్తీకరించలేనంత ఎక్కువగా మనకి చేరుతుంది. అంతెందుకు మీకు ఎప్పుడైనా మీ ఎదురుగా ఉన్న వస్తువులు కూడా ఆలోచించగలుగుతాయేమో అన్న సందేహం వచ్చిందా? ఎప్పుడైనా మీరు సరికొత్త ప్రదేశంలోకి అడుగు పెడుతూనే అక్కడ ఏదో తేడాగా అవిశ్రాంతిగా ఉన్నట్లుగా భావించడం గమనించగలరా? మీరేదైనా ఆడుతున్నప్పుడు కానీ లేక మరేదైనా పనిని తదేక ధ్యాసతో చేస్తున్నప్పుడు కానీ మీ శరీరం ఆలోచనల కన్నా వేగంగా స్పందించడాన్ని గమనించారా? అలా గమనించి ఉంటే మీకు నేను చెబుతున్నది ఏమిటో ఈ పాటికే అర్థమై ఉంటుంది. తొలి స్వప్నం. మనం బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చిన్ననాటి అనుభవాలు మరి పెద్దల దగ్గర నుంచి మనం స్వీకరించిన సమాచారం కలిసి ఈ ప్రపంచం గురించి మనకు ప్రాథమిక అభిప్రాయం రూపొందుతుంది. తొలి రోజుల్లో వివిధ అంశాలపై మనం ఉంచిన ధ్యాస మనకు ఈ ప్రపంచం చాలా ఎలా కనిపించింది అన్న దాని మీద ఆధారపడి మనకు తొలి స్వప్నం ఏర్పడుతుంది. మనం బాగా పసికందులుగా ఉన్నప్పుడు మనకు భాష తెలియదు కనుక మనం ఈ ప్రపంచాన్ని పంచేంద్రియాలు, అనుభూతి, ధ్యాస వంటి గ్రాహ్య ఉపకరణాల ద్వారా నేరుగా గ్రహిస్తూ ఉంటాం. తరువాత మనల్ని పెంచుతున్న పెద్దవాళ్ళు మరింత మెరుగైన వ్యక్తీకరణ కోసం మనకు భాషను నేర్పిస్తారు. భాష అనేది వివిధ ధ్వని సంకేతాలను కూడుకొని ఉన్న అర్థవంతమైన ఒకనొక సమాచార మాధ్యమం.
ఈ భూగ్రహం మీద సుమారుగా 6000కు పైగా భాషల్ని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మాట్లాడతారు. వారంతా ఆయా భాషల్ని వారి వారి సంస్కృతులకు అనుగుణంగా వారు ఈ ప్రపంచాన్ని తెలుసుకున్న తీరుని అనుసరించి రూపొందించుకున్నారు. ఉదాహరణకు మనం ఆంగ్ల భాషలో ఐ లవ్ యు అనే వాక్యాన్ని మన పిల్లల మీద మనకు గల ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా మామూలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే అదే అర్థాన్నిచ్చే ఐ ఇచ్ లై బిడిచ్ అనే వాక్యాన్ని జర్మనులు కేవలం వారి ప్రేమికులతో మాత్రమే చెప్పాలి. ఇచ్ లై బిడిచ్ వాళ్ళు తమ బిడ్డల పట్ల తమ ప్రేమను వ్యక్తీకరించాలంటే నీతో కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను అనే అర్థం వచ్చేలా ఇచ్ హబే డిచ్ జర్న్ అనే వాక్యాన్ని ఉపయోగిస్తారు. సంస్కృతి ప్రదేశం ఇంకా భాషలతో సంబంధం లేకుండా ఆయా ధ్వనుల భావార్థాన్ని అందరూ ఒకేలా గ్రహించగలిగినప్పుడు మరింత ఉత్కృష్టమైన ప్రసార మాధ్యమం ఈ భూమి మీద తెరవబడుతుంది. మనకు భాషా సంకేతాలను నేర్పించడం కోసం పెద్దలు మన ధ్యాసను పట్టి ఉంచుతారు. చూడటానికి చాలా సాధారణంగానే కనిపించిన ఈ చర్యకు ప్రాముఖ్యత అంతగా లేదనే చెప్పాలి. మనకు మనంగా మన ధ్యాసను దేని మీదైనా ఉంచినప్పుడు మనం ఆ గ్రాహ్య ఉపకరణం సహాయంతో నిజంగా నేర్చుకోగలుగుతాం. అయితే ఈ పెద్దలు మాత్రం చాలా గమ్మత్తుగా ఈ ప్రపంచం గురించి వారికి గల అభిప్రాయాల సమాహారాన్ని మనకు నేరుగా అందించడానికి మన ధ్యాసను బలవంతంగా భాషపై ఉంచేలా చూస్తారు. మనం ఆ భాషా సంకేతాలను నేర్చుకోగానే మనం చూస్తున్న ప్రతిదానికి పేర్లు చెప్పడం మొదలు పెడతారు. ఇక ప్రపంచానికి సంబంధించిన ప్రతిదానిని గురించి వాళ్లే చెప్పడం మొదలు పెడతారు. వారేమిటో మనకు వివరించడమే కాకుండా అసలు మనమేమని పిలవబడాలో ఇంకా చివరకు మనమేమిటో కూడా మొత్తంగా వాళ్లే మనకు చెప్పేస్తారు. విచిత్రంగా ప్రతి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాలే మనలో చూపించే ప్రయత్నమూ చేస్తారు. మనం మన అమాయకత్వంతో వేరే దాన్ని ఎంచుకునే సామర్థ్యం లేకపోవడంతో మనం కూడా ఇష్టపూర్వకంగానే ఆ మార్గంలోనే అన్నింటినీ గ్రహిస్తూ ఉంటాం. మనం అన్నిటికీ అవును అనాల్సిందే, అంగీకరించవలసిందే. పెద్దల ద్వారా మనకు అందించబడిన ఏ సిద్ధాంతమైనా మన అంగీకారం లేనంత వరకు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. మనం కూడా అన్ని విషయాలను యథాతథంగా అంగీకరించామనుకోండి, అందరూ చెప్తున్న వాటి నుంచి మనం ఒక వడపోతను ఉపయోగించి ఎంపిక చేసుకుంటూ ఉంటాం. ఒకే కుటుంబంలో ఒకే తండ్రులకు జన్మించి ఒకే వాతావరణంలో పెరిగిన 6 పిల్లలు 6 వేర్వేరు వ్యక్తిత్వాలు గల పెద్దలుగా రూపొందడానికి కారణం కూడా అదే. అయితే సుదీర్ఘకాలంలో పదే పదే పునరావృతమైన అంశాలు మన లోతుల్లో బలమైన అభిప్రాయాలు ముద్రిస్తాయి. మనకేం జరిగింది అన్న దాని మీద మనకు మనంగా నిర్మించుకున్న ఒప్పందాలే మన విశ్వాసాలకు ఆయపట్టు అవుతుంది. మన ధ్యాసను పట్టి ఉంచగలగడం, ఒకనొక ప్రసార మాధ్యమాన్ని తెరవగలగడం, సంకేతాలను నేర్చుకోవడం, ఇంకా అనేకమైన చిన్న చిన్న ఒప్పందాలతో ప్రపంచం పట్ల మనదైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అనే ప్రక్రియ ద్వారా మన వ్యక్తిగతమైన తొలి స్వప్నాన్ని నిర్మించుకుంటాం. మనం తొలి స్వప్నంగా పిలిచే దానినే టోల్టెక్ తొలి ధ్యాస యొక్క స్వప్నంగా పిలుస్తారు. ఈ ప్రక్రియ ద్వారానే జ్ఞానము మరి వివిధ అంశాల పట్ల మన అభిప్రాయాల క్రమంగా ఒక తరం నుంచి మరొక తరానికి చేరవేయబడుతూ ఉంటాయి. అయితే మనం నేర్చుకునే వాటిలో కొన్ని కొన్ని మనకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు. మామిడి చెట్టు కథలో లాగా ఇక వ్యక్తికి కాలాంతరంలో అభిప్రాయంగా రూపుదిద్దుకుని తరతరాలకు అకారణమైన భయాన్ని అందించినట్లుగానే ఉంటాయి చాలా విషయాలు. మానవులుగా మనకు సమాచారాన్ని ప్రోగు చేసే అలవాటు ఉంది. ఆ అలవాటును మనం మన జీవితానికి అవసరమైన దానినిగా భావిస్తూ ఆ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి వివిధ అంశాలను సమన్వయపరుస్తూ రకరకాల కథల్ని సృష్టిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఆ కథలే మనలోని కొన్ని భయాలతో కలుషితమైపోయి అప్పటికి ఎలాంటి స్పష్టమైన ప్రమాదం లేకపోయినప్పటికీ మనలో అకారణమైన భయాలను సృష్టిస్తూ ఉంటాయి. ఇయాన్ తన కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. తన దుకాణంలోని వస్తువుల్ని చైనా వారి ఫెంగ్ కాయ్ సూత్ర ప్రతిపాదికన ప్రాకృతికగా శక్తులతో మమేకమై ఉండే విధంగా రూపొందించాడు. తన దుకాణంలో అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. అలాగే అతను అందమైన వెబ్సైట్ను కూడా రూపొందించాడు. అయినా అతని వస్తువుల అమ్మకం అంతగా బాగోలేదు. అందుకు ఇయాన్ తన అమ్మకాలు పెరిగే విధంగా చూడమని ఒక వృత్తిపరమైన సలహాదారును కూడా సంప్రదించాడు. అయితే ఆ సలహాదారు సలహాలన్నింటినీ ఏదో ఒక వంకతో ఆచరణలో పెట్టకుండా దాటివేస్తున్నాడు. ఒకరోజు నేను అతన్ని బయటికి తీసుకెళ్లి అతడు ఎందుకు అమ్మకాలను పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు అని అడిగాను. దానికి అతను, నాకు నా వ్యాపారం గురించి సరిగ్గా అవగాహన లేదని భయంగా ఉంది. నాకు నా షాపులో వస్తువులపై అవగాహన లేకపోవడం వల్ల జనాలు నా దగ్గర వస్తువులను కొనడానికి ఆసక్తి చూపరేమోనని అనుమానంగా ఉంది అన్నాడు. నువ్వు అనుకోవడానికి ఈ ఫెంగ్ మాయ్ అనేది అందరికీ అంత బాగా తెలిసిన విషయమా అని అడిగాను.
ఇయాను నిశ్శబ్దంగా ఒక నిమిషం కళ్ళు మూసుకొని తర్వాత నెమ్మదిగా, అవును నాకు తెలిసినంత వరకు నాకు అలా అనిపిస్తుంది. అసలు నీకెవరు చెప్పారు నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి నీకు అంతగా అవగాహన లేదు అని? మా తండ్రి. అతను దాదాపుగా గుసగుసలాడుతున్నట్లుగా ఇంకా ఇలా చెప్పాడు. నా తండ్రి నన్ను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉండేవాడు. ఇతరుల పనుల్లో తలదూర్చవద్దని, నీకు తెలియని విషయాల్లో తలదూర్చి నవ్వుల పాలు కావద్దని పదే పదే హెచ్చరిస్తూ ఉండేవాడు. అవునా, ఆశ్చర్యంగా ఉందే, మీ తండ్రి వాళ్ళ తండ్రి ఏం చెప్తూ ఉండేవాడు? నా కుతూహలం కొద్దీ అడుగుతున్నానంతే. మీరు అడుగుతూ ఉంటే జ్ఞాపకం వస్తుంది, అసలు ఆ విధంగా మా తాతగారు పదే పదే మా తండ్రి గారితో అంటూ ఉండేవారు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది, అందువల్లే మా నాన్నగారు అలవాటు కూడా అలా అని ఉంటారని. అవన్నీ ప్రత్యేకించి నాకు సంబంధించినవి అయినా అన్నవి కాకపోవచ్చని అన్నాడు అతను ఆలోచనల్లోకి జారిపోతూ. మన విశ్వాసాలు ఈ రకంగా నిర్మితమవుతూ ఉంటాయి. మన ఇంద్రియాలను ఉపయోగించి ప్రపంచంతో మనకి ఒక ప్రసార మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మనం భాషను కూడా నేర్చుకోవడానికి ముందు అనుభవాలతో అనుభూతులతో ప్రపంచాన్ని గ్రహిస్తున్నప్పుడు మనం ఒక జాగృత స్వప్నాన్ని దర్శిస్తాం. మన ధ్యాసను మొదటిసారి ఉపయోగించి పెద్దల దగ్గర నుంచి భాషా సంకేతాలు నేర్చుకుంటాం. మన జీవితాల్లోకి పెద్దలు చొప్పించిన అభిప్రాయాలు, సిద్ధాంతాలు, వాస్తవికత గురించిన నమూనా క్రమంగా మనలో వచ్చి చేరతాయి. పదే పదే పునరావృతమవుతున్న అలాంటి పెద్దల బోధనలు మనలో క్రమంగా విశ్వాసాలుగా మన అంగీకారంతోనే ముద్రించబడతాయి. మనం ఒప్పుకుంటేనే సుమా. కొంతకాలం గడిచిన తర్వాత మనం నేర్చుకున్న భాష, ఆ పదాలే చివరకు మనం మొత్తం గ్రాహ్య శక్తిని నిర్దేశించడం మొదలు పెడతాయి. మనం మన మనసుల్లో నిరంతరంగా జరుగుతున్న వాగుడితో ఎల్లప్పుడూ నిండిపోయి ఉంటాం. జరుగుతున్న ప్రతిదాన్ని గురించి మనం ముందే రచించుకున్న వ్యాఖ్యానాలతో మన ధ్యాస ఎల్లప్పుడూ కట్టడి చేయబడి ఉంటుంది. అది గమనించుకోవాల్సిన చాలా ముఖ్యమైన ఘట్టం అవుతుంది. ఎందుకంటే మన విశ్వాసాల ఫలితాల వల్ల పూర్తిగా మనం పట్టు కోల్పోతున్నామనే దాని అర్థం. మన మనస్సులో భాషతో ఆలోచన రూపంలో తిష్ట వేసుకుని ఉన్న మిడిమిడి జ్ఞానంతో కూడిన రొద మనకున్న ప్రముఖమైన గ్రాహ్య ఉపకరణమైన ధ్యాసను నిరంతరము పట్టి ఉంచడం దారుణం. ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని కాసేపు చేయండి. ఒక సెలవు రోజు మధ్యాహ్నం వరకు ప్రతి 20 నిమిషాలకు మ్రోగే విధంగా ఒక అలారాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతిసారి అలారం మ్రోగే సమయానికి మీరేం ఆలోచిస్తున్నారో గమనించండి. అలారం ఆగిపోయే సమయానికి మీ ఆలోచనలు మీ ఎరుకలో ఉంటున్నాయా లేదా గమనించండి. మనం పెద్దవారిగా తయారయ్యేసరికి మన మనసంతా కుప్పల తెప్పలుగా సమాచారంతో క్రమంగా నిండిపోతూ ఉండటం వల్ల అదే క్రమంలో మన ఎరుక తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల మన అనుభూతులు చాలా గాఢమైన ప్రముఖమైనవి మాత్రమే మన ఎరుకలో ఉంటూ ఉంటాయి. ఆ అనుభూతులు కూడా సాధారణంగా మనం పదాల్లో వ్యవహరించవలసినగా ఉంటూ ఉంటాయి. దాదాపు 90% వరకు మనం బాహ్య ప్రపంచం నుంచి గ్రహిస్తున్నదంతా కేవలం చూపు, వినికిడి, స్పర్శ, రుచి వంటి భౌతిక ఇంద్రియాల ద్వారా మాత్రమే జరుగుతూ ఉండటం. అతి ముఖ్యమైన గ్రాహ్య ఉపకరమైన ధ్యాస మాత్రం నిరంతరం మనోరథతో కట్టడి చేయబడి ఉండటం నిజంగా విచారకరం. అప్పటికీ ముందు తరాల వారు మనకు అందించిన తయారీ నమూనాలో నిర్ణయించబడి ఉన్న అంచనాలు, తీర్పులతో మన ధ్యాస పూర్తిగా కలుషితమైపోయి ఉంది. ఈ స్థితినే టోల్టెక్ మిలోటి అనే పిలుస్తుంది. మనస్సును ఆక్రమించుకున్న ఈ మిటోటి స్థితి మనల్ని ఇంకేమీ గ్రహించనీయకుండా చేస్తుంది. అదే అన్నిటికీ తన వ్యాఖ్యానాన్ని ఇస్తూ ఉంటుంది. అదే అన్ని విషయాలకు వ్యాఖ్యాత. మనం దేన్నైతే గుప్పెట్లో బంధించి ఉంచుతామో, దేన్నైతే ప్రేమిస్తూ ఉంటామో, అందులోనే మన విశ్వాసం యొక్క మూలాలు విస్తరించి ఉంటాయి. మనం ఎలాంటి సందేహం లేకుండా ప్రతి చిన్న అంశాన్ని అంగీకరించిన విషయమే విశ్వాసంగా స్థిరపడుతుంది. జీవితంలోని అనేక సందర్భాలలో మనం పొందిన అనుభవాలు, వాటి నేపథ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు రకరకాల మాధ్యమాల ద్వారా మన ధ్యాసను ఆకర్షించి మన ద్వారా వ్యాపించబడిన విషయాలు, ఇంకా మన చుట్టూ వ్యాపించి ఉన్న వ్యక్తిగత వాస్తవాలు, అభిప్రాయాలతో మనకున్న ఎన్నో సంవత్సరాల అనుబంధం, వీటన్నిటి సమాహారంగా మనలో ఏర్పడిన అవగాహనలు అనే దారాలతో పొందికగా అల్లబడిన వస్త్రరాజమే మన నమ్మకం. ఈ నమ్మకాలే విశ్వాసాలుగా ఎల్లప్పుడూ మన భావోద్రేకాల సంతకంతో కూడుకున్న శక్తివంతమైన దృక్పథాల కేంద్ర బిందువులుగా దివ్యంగా విలసిల్లుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం వ్యక్తీకరించడానికి సాధ్యం కాని లోతైన అనుభూతులకు లోనవుతూ ఉంటాము. మీరు ఎప్పుడూ గమనించనే లేదా? ఎందుకంటే కొన్నిసార్లు మన విశ్వాసాలు భాష లేని స్థాయిలో ఉంటాయి, కానీ అవి అందించే భావోద్రేకాలను, అనుభూతులను మాత్రం మనం గ్రహించగలుగుతాం. మన విశ్వాసాలు మన శరీరాన్ని, మనసును, చివరకు మన అంతరంగాన్ని ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనం
గ్రాహకాలు లేదా ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్న ప్రతి విషయాన్ని ఈ విశ్వాసాలు రూపాంతరం చెందిస్తూ ఉంటాయి. మన విశ్వాసాల గురించి మనం మాట్లాడుతున్నదంతా కేవలం మన ఒప్పందాలతో మనం సమర్థించుకున్నట్టున్నవి మాత్రమేనని గ్రహించాలి. టోల్టెక్ విశ్వ సిద్ధాంతం ప్రకారం మానవుడి మనస్సు 24 గంటలు కలలు కంటూనే ఉంటుంది. ఆ కలలన్నీ మన విశ్వాసాలనే తెరల్లోంచి మన అంతరంగంలోకి ప్రవేశించి మనకు అనుభవాలను ప్రసాదిస్తూ ఉంటాయి. ప్రతి మానవుడికి ఈ భూగ్రహం మీద తనదైన వ్యక్తిగత మాయా వాస్తవం ఎప్పటికప్పుడు సృజించబడుతూ ఉంటుంది. విశిష్టమైన ఒప్పందాలతో కూడుకున్న తనదైన స్పందనలతో జీవితం అనే కలను తయారు చేసి ఆయా విషయాలకు సంబంధించి తన నిర్వచనాన్ని వ్యక్తం చేసేదే అది. దానిని సమర్థించుకునేదే విశ్వాసం. ప్రతి విషయానికి ముడుచుకుపోతూ ఎవరినీ నమ్మలేకుండా ప్రతిసారి తమ వెనక్కు చూసుకుంటూ కంగారు పడుతూ జీవించే వాళ్ళు తారసపడుతూ ఉంటారు కదా. అలాంటి ప్రవర్తనలన్నీ నేను సురక్షితంగా లేను అని అపనమ్మకంతో ఏర్పడేవేసుమా. అటువంటి విశ్వాసాలతో కూడుకుని ఉన్న ఎన్నిన్ని చిన్న చిన్న సామెతలు, పద్ధతులు, కనిపించని అలవాట్లు, వాటికి అనుబంధంగా ఉండే కథలు, ఇవన్నీ వదిలించుకోవడం అంత తేలికేం కాదు. అలాంటివి కొన్ని వేల సంఖ్యలో ఉండి మన ఒప్పందాలుగా తయారై మన ప్రతి అడుగును వాటి నిర్వచనాలకు అనుగుణంగా సమర్థిస్తూ ఉంటాయి. మన మనస్సుకు జీవం ఉంటుందని, అది నిరంతరం కలలు కంటూ ఉంటుందని 2000 సంవత్సరాలకు పైబడిన ఒకనొక సాంప్రదాయపు తెగవారి ప్రాచీన విశ్వాసం. నేటి శాస్త్రవేత్తలు సైతం ఆ విశ్వాసాన్ని వాస్తవంగా ఒక్కాణిస్తున్నారు. మన శరీరానికి సంబంధించిన రసాయన సంతులనాలు, ఉష్ణోగ్రత, ప్రాణవాయువు సంచారాలు వంటి విషయాల సమాచారం అంతా నిరంతరంగా మనసుకు చేరవేసే నాడీమండల వ్యవస్థ మనకు ఉంది. ఇలాంటి ముడి సమాచారం అంతా విద్యుదావేశాలతో అనుసంధానం చేయబడిన జీవ రసాయన స్పందనాలుగా రూపొంది అలాంటి రకరకాల స్పందనలన్నీ నాడీ కణాల ద్వారా వివిధ తరంగాల రూపంలో మెదడును చేరుకుంటాయి. అలాంటి ఒక సంకేతం మెదడును చేరుకుని అది మరింత జటిలమైన జీవరసాయన విద్యుదయస్కాంత సమాచారంగా బదిలపరచబడుతుంది. అయితే మన మెదడు మనకు మాత్రం మనలో జరుగుతున్న ఈ ప్రక్రియనంతా వివరించదు. ఈ ప్రక్రియ తుదిఘట్టంగా మనం ఆ సమాచారాన్ని దృశ్యంగాను, ధ్వనిగాను, రుచిగాను, స్పర్శగాను, వాసనగాను లేదా ఇంద్రియ సమాచారాల సమాహారమైన నిర్దిష్టమైన అనుభూతుల రూపంలోనూ గుర్తిస్తాము. మనకి బాహ్య ప్రపంచం అంతా ఇలాంటి నిగూఢమైన అత్యద్భుతమైన విధానం ద్వారానే తెలియబడుతుంది. అయితే విధానం అంతా బయట ప్రపంచాన్ని గురించి మాత్రమే తెలియజేస్తూ ఉంటే మరి మన అంతరంగిక ప్రపంచం మాటేమిటి? మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు మన కలల ప్రపంచంలో దృశ్య, శబ్ద, భావనామయమైన అనుభవాలు ఎన్నింటినో చాలా సజీవంగా అనుభూతి చెందుతాం. ఉదయం మేలుకొని కళ్ళు తెరుస్తూనే మనం కేవలం కలగంటున్నామని, అదంతా వాస్తవం కాదని తేలికగా అంగీకరిస్తాం. అయితే మన అనుభవాలన్నింటినీ స్వీకరించి క్రోడీకరించే మెదడులోని ప్రత్యేకమైన విభాగానికి మాత్రం నిద్రాస్థితికి, మెలుకో స్థితికి తేడా తెలియదు. నిద్రావస్థలోనైనా, మెలుకువలోనైనా అది విషయాలను ఒకే విధంగా సేకరించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. మనం సూర్యోదయాన్ని కీర్తిస్తున్నా, ఒక కంప్యూటర్ మీద పనిచేస్తున్న ఇతర వ్యక్తులను గమనిస్తున్నా, చివరకు నిద్రలో కలగంటున్నా, తన పనితీరు విధానం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. మెదడులోని సమాచార వ్యవస్థ ఏ జీవరసాయన విద్యుదావేశ విన్యాసాల ద్వారా పనిచేస్తుందో ఆ విన్యాసాలు మన భౌతిక కాయం. నిశ్చేదంగా నిద్రిస్తున్నప్పుడు, మెలకువగా పనిచేస్తున్నప్పుడు కూడా ఒకే విధానాన్ని అనుసరించటం విడ్డూరం. కళ నిజమా? ఇంద్రియాలు అందించిన సమాచారం మీద, మనం ఎంచుకున్న విశ్వాసాల మీదనే మన అవగాహన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనం ఎల్లప్పుడూ ప్రపంచాన్ని కాకుండా ప్రపంచం యొక్క ఒకనొక నమూనాను మాత్రమే అనుభవిస్తూ ఉంటాం. ప్రపంచంలో మనం ఉంటున్న స్థితిగతులు, మన అభిప్రాయాలు చుట్టూ జరుగుతున్న అంశాలను క్రోడీకరించి ఆ నమూనాను తయారు చేస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మన సంస్కృతి, మన జీవన విధానం, అనుభవాలు, ఇంకా మనం నిజమని అంగీకరించిన నమ్మకాలు, ఇవన్నీ కలిసి మనకు ఒక అవగాహనను ఏర్పరుస్తాయి. మనం చాలా సందర్భాలలో అక్కడ ఉన్నదానికి కూడా అక్కడ ఉండి అని మనం భావిస్తున్న దానిని చూసేస్తూ ఉంటాం. దీనిని కొన్ని గమ్మత్తైన ద్వంద్వ చిత్రాలు అద్భుతంగా వివరిస్తాయి. ఒకనొక చిత్రంలో తెల్లని తెర ముందు ఉన్న నల్లని పూల సజ్జ కనిపిస్తుంది. అదే చిత్రాన్ని మన దృక్పథాన్ని మార్చి చూస్తే
ఎదురెదురుగా నుంచుని ఉన్న ఇద్దరు వ్యక్తులు తెల్ల ముఖాల వెనక నల్లని తెరతో కనిపిస్తారు. కాస్తంత పక్కకు చూస్తున్న ఓ అందమైన యువతి చిత్రాన్నే మరోలా చూస్తే సూటిగా చూస్తున్న రుద్రాల చిత్రంగా కనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఇలాంటి చిత్రాలన్నింటిలో మనం ఒక రకమైన చిత్రాన్ని చూస్తున్నప్పుడు అందులోనే దాగు ఉన్న రెండవ రకం చిత్రం మచ్చుకు కూడా కనిపించదు. మనం చూసే దృష్టిని కాస్త మారిస్తే ఆ రెండవ చిత్రం స్పష్టంగా ప్రత్యక్షమై మొదటి చిత్రం ఆనవాలు కూడా లేకుండా కనిపిస్తుంది. అంటే మనం ఒక చిత్రాన్ని వీక్షిస్తున్నప్పుడు అందులోనే దాగున్న రెండవ చిత్రం అదృశ్యంగానే ఉంటుంది. ఇలాంటి చిత్రాలు మనసు యొక్క విధానాన్ని మనకు వివరించడంలో నిజంగా చాలా బాగా సహకరిస్తాయి. జీవితంలోని ప్రతి అంశాన్ని, అందులో మనకు తెలియని లేదా అర్థం కాని ఖాళీలన్నింటినీ మనకు వచ్చినట్లుగా పూరించుకొని మన విశ్వాసాలకు అనుగుణంగానే చూస్తూ ఉంటాం. దీని గురించి మరింత స్పష్టంగా తెలియడానికి బాగా పేరొందిన ఒక ప్రయోగాన్ని వివరిస్తాను. ఒక స్టాండర్డ్ సైజు తెల్ల కాగితాన్ని తీసుకుని దానిమీద వృత్తాలు గీయండి. కాగితానికి సరిగ్గా మధ్యలో కుడివైపు నుంచి మూడవ వంతు ప్రదేశంలో ఉన్న ఒక తెల్లని వృత్తంలో ఒక నల్లని క్రాస్ అంటే ఇంటు పెట్టండి. ఇప్పుడు ఆ కాగితాన్ని సరైన దూరంలో ఉంచి చూస్తే ఆ చుక్క, ఆ క్రాస్ ఉన్న వృత్తాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక కంటిని మూసుకుని ఒకే కన్నుతో కాగితంలోని చుక్క లేదా క్రాస్ ఉన్న వృత్తాన్ని తదేకంగా చూస్తూ క్రమంగా మన ముఖానికి దగ్గరగా నెమ్మదిగా కాగితాన్ని తీసుకుని రండి. ఒకనొక ప్రదేశాన్ని చేరుకునేసరికి గుర్తు ఉంచిన రెండవ వృత్తం మాయమైపోయి మొత్తం కాగితం మీద వృత్తాలు యథావిధిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ఇలా ఎందుకు అంటే మనందరి కళ్ళలోనూ ఒకనొక అంధ బిందువు ఉంటుంది. దాని దగ్గరకు వచ్చేసరికి అందరం అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా మనం ఉన్నది అనుకున్న దానిని చూస్తూ ఉంటాం. ఈ అంధ బిందువునే శాస్త్రీయంగా స్కోటమా అని పిలుస్తారు. పాక్షికంగా అంధత్వం ఉన్నవారిని లేదా పూర్తిగా అంధులను కొన్నిసార్లు చార్లెస్ బ్యానెట్ సిండ్రోమ్ అనే సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తులను బ్యానెట్ వ్యక్తులు అని కూడా పిలుస్తారు. వీళ్ళు చిత్ర విచిత్రమైన చిత్ర భ్రమలన్నింటినీ చూడగలుగుతూ ఉంటారు. వింతైన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, జంతువుల మనుషుల చిత్రమైన రూపాలు, వాస్తవంలో లేనివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి వాటి సహజ పరిమాణంలో ఉన్నా మరికొన్నిసార్లు అతి చిన్న పరిమాణంలో కూడా వెలికి కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్యానెట్ వ్యక్తులు సహజమైన సంకేతాలను చూడలేరు కాబట్టి వారి మెదడు స్వేచ్ఛగా దానికి నచ్చిన కళల్ని చూస్తూ ఉంటుంది. మన ఒప్పందాల మీద ఆధారపడిన అవగాహనలన్నీ కూర్చి మనం వాస్తవమని నమ్మిన వాటిలోనే మనం జీవిస్తూ ఉంటాం. మనం దేన్నైనా ప్రముఖమైనది అని నిర్ణయించుకున్న తర్వాత దానినే సహజంగా చూస్తూ ఉంటాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని మనస్తత్వ శాస్త్రవేత్తలంతా కలిసి ఒకసారి గొరిల్లా వేష ప్రయోగం అనే ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. కొంతమంది జనాలకు ఒక బాస్కెట్ బాల్ వీడియో టేప్ను చూపించి ఆడుతున్న రెండు టీములలో ఒక టీము ఎన్ని గోల్స్ చేస్తుందో లెక్కపెట్టమని చెప్పారు. ఆ గోల్స్ లెక్కపెట్టే పనిలో మునిగి ఉన్న ప్రేక్షకుల్లో సగం మందికి పైగా జనం ఆట మధ్యలో 9 సెకండ్ల పాటు తిరిగిన వ్యక్తిని గమనించనే లేదు. ఆ వ్యక్తి ఓ క్షణం ఆగి కెమెరా వైపు చూసి గొరిల్లాగా గుండెల మీద కొట్టుకున్నాడు కూడా. అలా ఈ గొరిల్లాని గమనించలేకపోయిన వ్యక్తులను కొన్ని రోజుల తర్వాత మళ్లీ పిలిచి అదే వీడియో టేప్ చూపిస్తే దాదాపుగా అందరూ వెంటనే ఆ గొరిల్లాని గమనించడమే కాదు, చాలా ఆశ్చర్యపోయారు కూడా. ఇంకా అందులో కొందరైతే ఆ ఆట వీడియో టేప్ను ఎడిట్ చేసి ఈ గొరిల్లాను అందులో చొప్పించారని వాదించారు. కానీ తాము అప్పట్లో దానిని గమనించలేకపోయామని అంగీకరించలేదు. చాలా రకాలుగా మన అనుభవాలన్నీ మనలోనే ఉన్నాయి. మెలకువలోనైనా నిద్రలోనైనా మనల్నే మనం చూస్తూ ఉంటాం. నిన్న నువ్వు ఆకాశంలో చూసిన మేఘం వాస్తవం యొక్క రంగుల చిత్రం మాత్రమే. కాంతి నీ కంటి రెటీనాను తాకిన తర్వాత ఒకనొక సంక్లిష్టమైన జీవరసాయన చర్యల ద్వారా ఏర్పరచబడిన ఆ ఊహా చిత్రమే మన మనసులో ముద్రించబడిన ఆ మేఘం. అర్థమైందా? నిజానికి ఆ మేఘం మన మనస్సు కన్నా ఒకనొక కల మాత్రమే. నేను టియోటిహాకాన్ దగ్గర ఒక సెలూన్లో డాన్ మిగువాల్ను కలిసినప్పుడు ఆయన ప్రస్తుతం నువ్వు కలకంటున్నావు అని స్పష్టంగా అన్నప్పుడు నాకు అర్థం చేసుకోవడం నిజంగా చాలా కష్టంగా అనిపించింది. నిజానికి ఆ విషయాన్ని అవగాహనకు తెచ్చుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలే పట్టింది. అయితే ఇప్పుడు నాకు అదెంత సత్యమో చాలా బాగా తెలుసు. అంతేకాదు ఇప్పటికిప్పుడు మీరు కూడా కళ్ళే కంటున్నారు. మన విశ్వాసాలు అనే అద్దాల్లోంచి మార్పు చెందబడిన ఊహా చిత్రాన్నే ఎల్లప్పుడూ మన కలలు కనే మనసు తయారు చేస్తూ ఉంటుంది.
మన విశ్వాసాల ప్రభావాల మీద మనం పట్టు సాధించి మనలోని అనూహ్యమైన శక్తిని వెలికి తీయడం కోసం ఈ క్రింది ప్రశ్నల్ని శ్రద్ధగా గమనించండి. నేను ఏ ఏ విశ్వాసాల్లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను, ఆ విశ్వాసాలు నా అనుభవాలను ఏ విధంగా మార్పు చెందిస్తున్నాయి, పరిమితలను సృష్టిస్తున్న విశ్వాసాలను ఎలా రూపాంతరం చెందించి నాకు అనుకూలమైన ఫలితాలను పొందగలను. విశ్వాసం యొక్క ప్రభావాన్ని ఒకసారి సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా మనకు ఉపయోగపడే విధంగా మలుచుకోగలను. ఈ విధమైన మన విశ్వాసాలు, వాటిలోని అవసరమైన మార్పులు, ఇంకా మన ప్రతి పనిలోనూ నిర్ణయంలోనూ ఆ విశ్వాసాలకు సంబంధించి సమగ్రమైన అవగాహన అందించే ఒకనొక సరళమైన రహస్యమైన విధానమే టోల్టెక్ సాంప్రదాయంలో ఉంది. టోల్టెక్ విజ్ఞాన సాంప్రదాయంలో నాగువాల్స్ అనే బోధక బృందం వారి శిష్య బృందంలో ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వాతంత్రాన్ని ప్రసాదిస్తారు. నేటి సమాజంలోని ఎక్కువ శాతం ప్రజలు బానిసలుగా స్వేచ్ఛారహితులుగా జీవిస్తూ ఉండటానికి సామాజిక నియమాలు కట్టుబాట్లు కాకుండా వారి వారి విశ్వాసాల ఒప్పందాలే కారణమన్న సత్యాన్ని ఆ జ్ఞానవృద్ధులు గ్రహించారు. మన మానసిక ఒప్పందాలతో తయారైన ఈ విశ్వాసాలే జీవితానికి తనదైన నిర్వచనాన్ని రచిస్తూ ఎప్పటికప్పుడు అసంకల్పిత తీరుతెన్నులన్నీ, పరిమిత అవగాహనలన్నీ, మరి మన ఆశావాదాన్ని కూడా తన ఇరుకు నియమాల చట్టంలో బంధీని చేస్తూ మనల్ని జీవితం అనే అద్భుతమైన రసాన్ని స్రవిస్తున్న చక్కటి మామిడి పండ్లను ఆస్వాదించనీయకుండా చేస్తున్నాయి. ఇది గ్రహించారు కనుకనే ఆ జ్ఞానవృద్ధులు ఎరుకలేని కలల అవస్థ నుంచి మనల్ని మేలుకొలిపి పరిపూర్ణమైన ఎరుకతో మన జీవిత చిత్రాన్ని సృజనాత్మకంగా దిద్దుకునే వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని మనలో పెంపొందిస్తున్నారు. అదృశ్యంగా మన విశ్వాసాల ప్రభావాలకు సారథ్యం వహిస్తున్న ఈ విశ్వాసాల సంఖ్యలను తెంచుకునే తపనను మన వ్యక్తిగత స్వాతంత్ర్యం అందిస్తుంది. నాగువాల్ బోధకులు ఈ క్రింది మూడంచెల సాధనతో అలాంటి స్వాతంత్ర్యాన్ని తమ శిష్య బృందంలో పెంపొందిస్తున్నారు. ఈ మూడంచెల సాధన ఏమిటంటే పరిపూర్ణ ఎరుక, పరిపూర్ణ పరిణామం, పరిపూర్ణ సంకల్పం. పరిపూర్ణ ఎరుక, రాత్రింబవళ్ళు మనస్సు తన కలల ప్రపంచంలో మునిగితేలుతూ విశ్వాసాల తెరలలోంచి మన జీవితానుభవాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని స్పృహతో గమనించగలగటమే ఎరుకవుతుంది. మనకు సంబంధించిన వాస్తవాలలో విశ్వాసాలు చొచ్చుకొని ప్రవేశించి వాటిని ఏ విధంగా మార్పు చెందిస్తున్నాయో మనకు ఏమాత్రం తెలియకపోయినా ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే వస్తోంది. ఎందుకంటే మనం దేనినైనా యథాతథంగా కాకుండా మన తీర్పుల తెరల్లో నుంచి గ్రహిస్తున్నాం. మరి నిజమైన ఎరుక అంటే ఎలాంటి తీర్పులు లేకుండా యథాతథంగా స్వీకరించటం అని అర్థం. 90% పాత నమ్మకాలను వాటి ఒప్పందాలను మార్పు చెందించే ప్రక్రియ పేరే ఎరుక. మన ప్రధాన సమస్యలన్నిటికీ పరిష్కారమే ఎరుక. సాధనలో మనం పొందే 1001 ఆది భౌతిక అనుభవాల కన్నా అసలైన ఎరుకతో గ్రహించగల నిజ జీవిత అనుభవాలే శ్రేష్టమైనవి. నిజమైన ఎరుకతో చేసే చర్యల్లోనే మన ప్రచండమైన శక్తి, పరిపూర్ణత్వం మరియు సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. చాలా సందర్భాలలో ప్రజలు నా దగ్గరికి ఏదో ఒక సమస్యతో వస్తూ ఉంటారు. ఆ సమస్యకు సంబంధించిన వివరాలు వాళ్ళు నాకు చెప్పేటప్పుడు ఆయా వ్యక్తులు ఏమి అన్నారు, ఆయా వ్యక్తులు ఏం చేశారు అనే విషయాలు వాస్తవానికి చాలా దూరంగా వారి వారి విశ్వాసాల చట్టాలలో విరుద్ధంగా మారి ఉంటాయి. అలాంటి సందర్భాలన్నింటిలో నిజమైన వాస్తవాన్ని ఆవిష్కరించటమే అసలైన పనిగా ఉంటుంది. అలాంటి రూపాంతరం చెందిన వాస్తవం కనిపిస్తూనే దాని పరిష్కారం కూడా చాలా సరళంగా వెనువెంటనే లభిస్తుంది. పరిపూర్ణ పరిణామం, ఒక్కసారి పరిపూర్ణమైన ఎరుకతో పరిమితమైన మన నమ్మకాలను, వాటికి సంబంధించిన ఒప్పందాలను గమనించిన తరువాత వాటిని ఉపసంహరించుకొని వాటి స్థానంలో సరైన శాస్త్రీయమైన నమ్మకాలను పునర్నిర్మించుకోవడం ఈ పరిపూర్ణ పరిణామం లేదా సమగ్రమైన మార్పు. అంటే గొంగళి పురుగు సీతాకోకచిలుకలా మారడం లేదా సామాన్యమైన లోహాల్ని బంగారంగా మార్చగల పరుసువేది వంటి మహాద్భుతమైన మార్పు అని అర్థం. అలాంటి పరిణామంలోని పరిపూర్ణత్వం మనం ఊహించగలిగిన వాటికన్నా ఎక్కువ మార్పుల్నే తెస్తుంది. అది మన నమ్మకాలలో అవసరమైన మార్పును తీసుకొస్తుంది. చాలా వరకు సమస్యలన్నీ మన సరికాని అన్వయాలతోనే సమస్యలుగా తయారైనవి అయి ఉంటాయి. సాధారణంగా ఇలాంటి సమస్యలన్నింటికీ మూలం మనం ఒప్పందాన్ని కుదుర్చుకున్న మన చర్యల్ని కూడా నియంత్రిస్తున్న ఒకనొక విశ్వాసమే అయి ఉంటుంది.
మన ఎరుకతో ఏర్పడిన సమగ్రమైన అవగాహనతో అలాంటి నమ్మకాన్ని పునర్నిర్మించి మన ఒప్పందాలను తిరగరాసుకోవడంతోనే మనం చాలా చమత్కారంగా ఒక విభిన్నమైన ఫలితాన్ని, మన సమస్యలకు సరళమైన పరిష్కారాలని చూడగలుగుతాం. కొండచెరియల దగ్గర ఉన్న ఒకనొక కన్స్ట్రక్షన్ కంపెనీని వడ్రంగి మేస్త్రీల కొరత బాధించింది. ప్రాదేశిక పాఠశాలలోనూ ఇంకా అక్కడ ఏ ట్రైనింగు సంస్థల్లోనూ ఇలాంటి చేతి వృత్తులు నేర్చుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఉద్యోగాల నియామకాలకు వ్యక్తులు దొరకటం లేదు. అది సాధ్యం కావడం కూడా చాలా కష్టమని వాళ్ళ సర్వే సారాంశంగా ఒక నిర్ణయాన్ని వ్రాసిపెట్టి ఉంచేశారు. అది మంచి సహాయకులు అప్పటికి దొరకట్లేదు, నిష్ణాతులైన వారిని నియామకం చేయాలన్నది ఆ కంపెనీ నియమ నిబంధనలోని విషయాంశం. దాన్ని అనుసరించి ప్రయత్నించినన్ని రోజులు ఆ దిశలో వారికి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. వాళ్ల పని పూర్తి కాలేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల కంపెనీ నియమాన్ని సవరించి ఉత్సుకత అర్హత ఉన్న వ్యక్తుల్ని నియమించుకొని వారికి మనమే వడ్రంగి పని నేర్పిద్దామని వ్రాసుకున్న వెంటనే ఆ కంపెనీలో పనులు చకచక జరిగిపోయాయి. అంతకుముందు మన వల్ల కావడం లేదు, స్థానంలో మనమే దొరికించుకుని నేర్పించుకుందాం అనేది పనిచేసింది. వినటానికి ఎంత చిన్న విషయంగా కనిపిస్తుందో కదా, జీవితంలోని మన సమస్యలన్నీ కూడా అటువంటివే అని ఒప్పుకోవడం మనకు ఎప్పుడు కష్టం కావచ్చు. కానీ మన నమ్మకాలను ఎరుకతో అవగాహన చేసుకొని పరిణామం సహాయంతో వాటిని మార్చుకున్న తర్వాత మాత్రం కాదు. పరిపూర్ణ సంకల్పం, తనను తాను ఆవిష్కరించుకునే జీవితం యొక్క అసలైన బలంగా సంకల్పాన్ని టోల్టెక్ సంస్కృతి వర్ణిస్తుంది. కాబట్టి సంకల్పాన్ని మన వ్యక్తిగతమైన పూర్తిగా మనదైన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి మనం ఉపయోగించే బలంగా అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి ఎరుకతో గమనించినా గమనించుకున్నా సంకల్పాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. ఏదైనా చర్యను చేయగలగటానికి అత్యవసరమైన నిష్పక్షపాతమైన జీవితమే, ఆ బలమే సంకల్పం. అది మన పరిపూర్ణమైన నమ్మకం సహాయంతో కదులుతుంది. మన సంకల్పాలే మన సృజనాత్మక శక్తిని నేరుగా ఆకర్షిస్తాయి, ఆయా సంభవాలను రూపొందిస్తాయి. మనల్ని మనం మలుచుకునే తీరు, మనకున్న శక్తిని వినియోగించుకునే తీరు, ఇవన్నీ కూడా మన సంకల్పం యొక్క ప్రత్యక్ష నిదర్శనాలే అవుతాయి. ఒకవేళ అనుక్షణం మనల్ని మనం రకరకాల కార్యకలాపాల్లో తలమునకలు చేసుకుంటున్నా ఎలాంటి ప్రగతి కనిపించడం లేదనుకోండి, ఆ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే మనం మన శక్తిని, మన స్వ ఇచ్ఛను ప్రజ్వలింపజేయగల విషయాలకు మళ్లించడం ద్వారా మన వ్యక్తిగత స్వప్నాన్ని సాకారం చేసుకోగల దిశగా మన జీవితంలో ప్రగతి సాక్షాత్కరిస్తుంది. మన సంకల్పాన్ని గురించి వివరించమంటే మన అనుభూతుల్ని గురించి చెప్పడమే అవుతుంది. మనం దానిని గురించి పదాల్లో ఇదమిద్దంగా చెప్పడం కష్టం, అయితే దానిని అవగాహన చేసుకోగలం. సంకల్పాన్ని సాధించడం అంటే అర్థం జీవించే కళను పరిపూర్ణంగా అవపాసన పట్టడమే. ఎరుక, పరిణామం, సంకల్పం మూడు మార్పు చెందడం జరుగుతుంది. మన శరీరము, మనస్సు మరి ఆత్మ, వీటి మీద మన విశ్వాసాల ప్రభావాన్ని అవగాహన చేసుకునే వరకు మన జీవితాలలో మార్పు పెద్దగా సంభవించే అవకాశమే లేదు. చాలా కాలం క్రితం మరుగున పడిన భయానక విశ్వాసాన్ని పూర్తి ఎరుకతో పరికించటం అంటే మనం మోసగించబడిన విధానాన్ని గమనించడమే. ఆ సత్యాన్ని నగ్నంగా దర్శించిన మరుక్షణం మన అవగాహనల్లోనూ జీవిత అనుభవాల్లోనూ హఠాత్తుగా మార్పుల్ని తీసుకువస్తుంది. ది మాస్క్ ఆఫ్ జొర్రో అనే చిత్రంలో 19వ శతాబ్దానికి చెందిన ముసుగు యోధుడిగా ప్రసిద్ధి చెందిన జ్ఞాని జొర్రో స్పానిష్ కర్షక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. జొర్రో అనే పదానికి స్పానిష్ అర్థం నక్క. అతడు స్పానిష్ సైన్యాన్ని నిరంతరం సమస్యలు పాల్చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక స్పానిష్ ప్రభుత్వాధికారి జొర్రో యొక్క రహస్య స్థావరాన్ని కనుగొన్నాడు. స్పానిష్ సైన్యం జొర్రో ఇంటిపై దాడి చేసి అతన్ని బంధించి ప్రమాదవశాత్తు అతని భార్యను చంపి అతడి చిన్న కూతుర్ని తీసుకెళ్లిపోయింది. కాలిఫోర్నియాను, స్పెయిన్ను మెక్సికన్ జనరల్ సాంతా అన్నాకు అప్పగించేటప్పుడు ఆ గవర్నర్ జొర్రో కూతురుతో సహా స్పెయిన్కు చేరుకుని ఆమెను తన సొంత కూతురిగా పెంచాడు. ఇదంతా జరిగిన 20 సంవత్సరాల తర్వాత ఆ గవర్నర్ కాలిఫోర్నియాకి ఒక దుర్మార్గపు ప్రణాళికతో మొత్తం పరిస్థితిని తన అదుపాగ్నల్లో పెట్టుకోవాలనే ఆలోచనతో తిరిగి వచ్చాడు. ఈ విషయం విన్న జొర్రో కారాగారం నుంచి తప్పించుకుని ఒక తీవ్రవాదిగా రహస్యంగా ఉంటూ తన ప్రతీకారాన్ని తయారు చేసుకున్నాడు. ఒక అనాథ అయిన యువకుణ్ణి సరికొత్త జొర్రోగా తయారు చేశాడు. ఇప్పుడు యవనవతి అయిన జొర్రో కూతురు కాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత తన తండ్రి, పాత స్నేహితులు, సేవకుల నుంచి చిత్రమైన సంకేతాలను అందుకుంటుంది.
తాను ఎప్పుడూ సందర్శించిన ప్రదేశంలో తనకు ఎదురవుతున్న అనుభవాలకు ఆశ్చర్యపోతుంది. యువకుడైన జుర్రో కొత్త గవర్నర్ ఇంటిని ప్రణాళికాబద్ధంగా నేలమట్టం చేస్తాడు. ఆ ప్రయత్నంలోని తన ఖడ్గ విన్యాసాలలో ఒక్క క్షణంలో అకస్మాత్తుగా జుర్రో కూతురు తండ్రిని గుర్తిస్తుంది. ఆమె ముఖ కవళికల్ని గమనించిన జుర్రో నింపాదిగా ఇప్పుడు ఆమెకు అర్థమైంది అంటాడు. సరిగ్గా ఆ క్షణంలో ఆమెదైన ప్రపంచమంతా కుప్పకూలిపోయింది. తానంతవరకు తన ప్రియమైన తండ్రి అని భావించినవాడు ఒక నిర్దయుడైన హంతకుడు, అలాగే తాను ఏమాత్రం ప్రాముఖ్యత లేని తీవ్రవాదిగా భావించిన వ్యక్తి సాక్షాత్తు మానవతావాది అయిన తన కన్న తండ్రి అని. ఎరుకే పరిష్కారం. సో జరుగుతున్న దానిలో వాస్తవాన్ని గ్రహించిన వెంటనే 90% పని దానికదే జరిగిపోతుంది. సత్యాన్ని గుర్తించిన ఎరుకుతో సరికాని పాత విశ్వాసాన్ని వదిలి ఆ క్షణంలోనే ఒకనొక విశిష్టమైన పరిణామం దాదాపుగా పూర్తయిపోతుంది. ఆ పాత విశ్వాసాన్ని వదిలిపెడుతూనే ముందుగా మనకి ఆ పాత విశ్వాసం నిజంలా ఎలా అనిపించిందా అని ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు, మనం కొన్ని సమయాల్లో కొన్ని సమూహాలతో మంచి స్నేహంగా ఉంటాం, రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. గమనించారా ఎప్పుడైనా? ఒకప్పుడు వినోదాత్మకంగా అనిపించిన ఆ అంశాలు మనకిప్పుడు అసంతృప్తిగా బోర్గా అనిపిస్తాయి. ఒకప్పుడు అలా సమయాన్ని వెచ్చించడం మనకు ఏమాత్రం ఇష్టంగా అనిపించదు. కొంచెం కొంచెంగా మనల్ని అక్కడి నుంచి మనమే తప్పించుకుంటూ ఉంటాం. అంటే మన విశ్వాసాన్ని వదిలేస్తున్నామన్నమాట. చాలామంది వ్యక్తులు తమ సమస్యని గురించి దానికి పరిష్కారాన్ని వెతికే క్రమంలో ఈ రకమైన ప్రక్రియను సాధారణంగానే లోనవుతూ ఉంటారు. వాళ్లంతా తమకు నిజమైన ఎరుక ప్రాప్తించకపోయినప్పటికీ పరిణామానికి త్వరపడుతూ ఉంటారు. ఆ క్రమంలో జరుగుతున్న అసలు వ్యవహారమంతా తమకు తెలియకపోయినా సరే ఇది సరిగా డైటింగ్ చేయడం లాంటిదన్నమాట. డైటింగ్ లేదా మితాహారం పేరుతో మనం తినే ఆహారంలో మార్పులు చేసుకుని తద్వారా మన శరీరంలో ఉత్పన్నమవుతున్న శక్తికి, మనం ఖర్చు పెడుతున్న శక్తికి సంతులనాన్ని సాధించామని ఎంతమందికి తెలుసు చెప్పండి? ఈ చర్య తద్వారా బరువు తగ్గడం లాంటి మన సంకల్పాలను సాధిస్తుందన్నమాట. అదే పరిణామం అంటే మార్పు అని. అయితే మన విశ్వాసాలను, వాటికి అనుగుణమైన ఒప్పందాలను మార్చుకుంటే మాత్రం మనం డైటింగ్ మానేస్తూనే మన బరువు తిరిగి యథాస్థితికి చేరుతుందన్నమాట. అది సంగతి. మన విశ్వాసాలకున్న శక్తిని గ్రహించి ఆనక వాటిని సరైన రీతిలో నిర్మించగల ఎరుక సహాయంతో పూర్తి స్పృహతో మన వాస్తవాన్ని మనమే సమర్థవంతంగా సృష్టించుకోగలుగుతాం. మనం కనుగొన్నా లేకపోయినా విశ్వాసమే అన్నింటినీ రూపొందిస్తుంది. ఒకవేళ మీరు గనక అయోమయ స్థితిలో సమస్యల నుండి గుండంలో చిక్కుకొని పరిష్కారం కోసం వెతుకుతున్న పక్షంలో ఈ విశ్వాసాల బలాబలాల యొక్క అవగాహనే మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న స్వర్గాన్ని నిస్సందేహంగా అందిస్తుంది. మీ ప్రయత్నాన్ని ఎరుకతో మొదలుపెట్టి క్రమ పద్ధతిలో సాధన ద్వారా మీ విశ్వాసాలు పూర్తిగా మీకోసమే పనిచేసేలా చేయగలగడం ద్వారా మన విశ్వాసాన్ని యథాతథంగా సృజించుకోగలుగుతాము.